భగవద్గీత 6వ అధ్యాయం ధ్యాన యోగానికి అందరికీ కూడా స్వాగతం. మనం కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు ప్రార్థనలు అర్పించి గీతాసారం గురించి చర్చించి తర్వాత మనం ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पति गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. गीता महत्वम शंकराचार्य द्वारा रचिंदी. गीता शास्त्रम इदं पुण्यं यः पठेत् प्रयतः पुमान् विष्णो पदम अवाप्नोति भयस्वकादि वर्जित. భగవద్గీతలోని ఉపదేశములను చక్కగా అనుసరించినచో జీవితములకు సంబంధించిన సమస్త దుఃఖములు మరియు భయముల నుండి మానవుడు ముక్తి పొందగలడు. అంతేకాకుండా అతను పరమ పదమైన విష్ణు భగవాను ధామమును పొందగలడు. గీతాధ్యాయన శీలస్య ప్రాణాయామా పరస్య చ నైవ శంతిః పాపాని పూర్వజన్మా కృతాని చ. భగవద్గీతను ఎవరైతే అత్యంత శ్రద్ధతో సావధానంతో పఠించుతారో భగవంతుని కృపచే పూర్వ పాప ఫలములు అతనిపై ఎట్టి ప్రభావము చూపలేవు. మలినీర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృత్ గీతామృత స్నానం సంసార మలనాశనం. మానవుడు ప్రతి దినం నీటితో స్నానం చేయటం ద్వారా శరీర మాలిన్యంను పోగొట్టుకోవచ్చు. కానీ అతడు భగవద్గీత అను గంగా జలములో ఒక్కసారి స్నానం చేసినను భౌతిక సంసార మాలిన్యం అంతయు పూర్తిగా నశించిపోను. గీతా సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరే యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్మని శ్రుత. భగవద్గీత దేవాది దేవునిచే పలుకుబడట చేత ఇతర వైదిక గ్రంథములు మానవుడు పఠించవలసిన అవసరం లేదు. అతడు కేవలం శ్రద్ధతో భగవద్గీతను శ్రవణము మరియు పఠనము చేసినను చాలును. ప్రత్యేకించి ఈ సమస్త వైదిక గ్రంథముల సారం దేవాది దేవుడైన కృష్ణుడి చేత చెప్పబడింది. భారతామృత సర్వస్వం విష్ణుర్వక్త్వా వినిశ్రుతం గీతా గంధోదకం పిత్వా పునర్జన్మన విద్యతే. ఎవరైనను గంగా జలము పానం చేత మోక్షమును పొందును. ఇక భగవద్గీతామృతం పానం చేసిన వాని గురించి వేరుగా చెప్పేదేముంది. భగవద్గీత అనేది మహాభారతంలోని దివ్య అమృతము మరియు ఆది విష్ణువైన శ్రీకృష్ణ భగవాను చేత స్వయంగా బోధించబడును. సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాల నందన పార్థో వత్సా సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సర్వ ఉపనిషత్తుల సారమైన గీతోపనిషత్తు గోవు లాంటిది. గోపాల బాలునిగా ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరమును పితికిచూడెను. అర్జునుడు దూడలాంటి వాడు. విద్వాంసులు మరియు శుద్ధ భక్తులు అమృత తుల్యమైన భగవద్గీత క్షీరమును పానం చేయవారే ఉండరి. ఏకం శాస్త్రం దేవకి పుత్ర గీతం. భగవద్గీత ఒక్కటే సమస్త ప్రపంచమునకు గ్రంథమవుగాక. ఏకో దేవో దేవకి పుత్ర ఏవా. సమస్త జగత్తుకు శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే దైవమవుగాక.
एको मंत्रस्तस्य नामानि यानि हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे अनु देवाद देवुनि नाम संकीर्तन ओकटे एकैक मंत्रमु गाक कर्माप्येकं तस्य देवस्य सेवा श्री कृष्ण भगवान सेवये एकैक कर्म अगुगाक ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా ఈరోజు స్వాగతం. మనం ఈ భగవద్గీత యథాతథం అనే గ్రంథాన్ని పరిచయం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. ఇది ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు కృష్ణకృపామూర్తి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాల ద్వారా దీనికి అనువాదం తాత్పర్యం రచించబడింది. ఇది ప్రపంచంలో దాదాపు అన్ని భాషల్లోకి కూడా ఇప్పటిదాకా అనువాదం అయింది. ఎన్ని దేశ విదేశాల్లో అన్ని కాలేజీల్లో కూడా దీన్ని పాఠ్య పుస్తకంగా చదువుతున్నారు. ఇది చదివిన తర్వాత చాలామంది జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు కూడా వచ్చాయి. సో మా యొక్క ఒకటే ఆకాంక్ష ఏంటంటే ఈ కార్యక్రమం అనేది మీకు భగవద్గీత చదవాలని ఉత్సాహాన్ని కలిగించాలని, మీరు యుగధర్మమైన భగవంతుని నామ సంకీర్తనని మంత్ర ధ్యానాన్ని మీరు ప్రతిరోజు మీ ఇంట్లో చేస్తారని, భగవంతుని చరణాల పట్ల మీకు అకుంఠిత భక్తి శ్రద్ధలు కలగాలని శ్రీ శ్రీ రాధా మదన్మోహన్ కి ప్రార్థన చేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఈ అధ్యాయం యొక్క క్రమాంకం అన్ని ఫస్ట్ మనం చర్చిద్దాం. ఏ విధంగా ఈ అధ్యాయంలో ఏమేమి విషయాలు చర్చించడం జరిగింది, తర్వాత మనం కొన్ని ముఖ్యమైన విషయాలు మనం విశదీకరిస్తాం. ఈ అధ్యాయం అనేది ధ్యాన యోగము, 6వ అధ్యాయం. ఈ ధ్యాన యోగంలో మొదట అష్టాంగ యోగం యొక్క అష్టాంగ యోగంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది కృష్ణ భగవానుడు వివరిస్తున్నారు. క్రిందటి అధ్యాయంలో మనం ఆల్రెడీ చర్చించాము. క్రిందటి అధ్యాయం ముగిసే ముందు భగవంతుడు అర్జునుడు చెప్తారు, నువ్వు బాహ్య సుఖాన్ని విడిచి సుఖాన్ని లోపల వెతుక్కోవాలని చెప్పారు. లోపల ఏ విధంగా సుఖాన్ని వెతుక్కోవాలి అనే దానికి అష్టాంగ యోగాన్ని గురించి కాస్త పరిచయం ఇచ్చారు లాస్ట్ 2 శ్లోకాల్లో, చివరి శ్లోకాల్లో. ఇప్పుడు ఆ అష్టాంగ యోగం గురించి ఇంకా ఇక్కడ చాలా వివరంగా చెప్తున్నారు. ఇక్కడ మొదటి 9 శ్లోకాల్లో ఏ విధంగా అష్టాంగ యోగంలో మనం ముందుకు సాగాలి అనే దాని గురించి చెప్తున్నారు. తర్వాత 10 నుండి 32 శ్లోకాల్లో అష్టాంగ యోగంలోని వివిధ స్థాయిలు ఏంటి అనే దాని గురించి చెప్పారు. తర్వాత 33 నుంచి 36 శ్లోకాల్లో మనసుని నియంత్రణ చేసుకోవడం ఎంతవరకు అవసరం అనే దాని గురించి చెప్పారు. తర్వాత 37 నుంచి 45 శ్లోకాల్లో ఎవరైతే ఈ యోగ పద్ధతిలో సక్సెస్ కాలేకపోతారో, పూర్తిగా విజయం సాధించలేకపోతారో, వారి పరిస్థితి ఏంటి అనేది దాని గురించి అర్జునుడు అడుగుతారు. దాని గురించి భగవంతుడు దానికి సమాధానం చెప్తారనమాట. తర్వాత భగవంతుడు భక్తి యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నిటికంటే గొప్ప యోగి అని చెప్పి ఈ లాస్ట్ శ్లోకాల్లో చెప్పి తర్వాత అధ్యాయానికి భగవంతుడు ఇక్కడ ముందే ఇంట్రడక్షన్ ఇస్తున్నారనమాట. సో తర్వాత భక్తి యోగం మొదలవుతుంది 7వ అధ్యాయం నుంచి. సో దానికి ఇప్పటి నుంచే భగవంతుడు కాస్త ఇంట్రడ్యూస్ చేస్తున్నారు భక్తి యోగాన్ని లాస్ట్ 2 శ్లోకాల్లో. సో ఇప్పుడు మనం కొన్ని చర్చిద్దాం ముఖ్యమైన విషయాలు. సో మొదట భగవంతుడు మళ్ళా అర్జునునికి ఈ కర్మ సన్యాసము అనేది అంటే కర్మయోగం ఏ విధంగా గొప్పది అనే దాని గురించి మళ్ళా చెప్తూ నిజమైన సన్యాసం అనేది ఏ విధంగా ఉంటుంది, కేవలం వస్త్రాలను మార్చడం కాదు, ప్రదేశాన్ని మార్చడం కాదు, మన యొక్క భావనని మార్చాలి అనే దాని గురించి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. మొదటి శ్లోకంలో శ్రీ భగవాను వాచ అనాశ్రిత కర్మ ఫలం కార్మ్యం కర్మ కరోతియః స సన్యాసీ చ యోగీ చ నానిరగ్నిర్న చ క్రియః. సో ఎవరైతే ఎవరి ఆశ్రయం అనేది కర్మ ఫలముల మీద ఉండదు. జనరల్గా ఏమవుతుందంటే మనం ఏదైనా పని చేస్తే మనము ఫలితం మీద దృష్టి పెట్టుకుని కార్యాన్ని చేస్తాం. కానీ ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, ఫలితం మీద దృష్టి పెట్టి కార్యం చేయకు, కార్యం మీద దృష్టి పెట్టి నువ్వు కార్యాన్ని చేయాలి
అనేది ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. చాలా మంది ఏదైనా ఒక కార్యాన్ని చేస్తే కార్యం యొక్క అవుట్పుట్ ఏంటి, రిజల్ట్ ఏంటి, దాని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ భగవంతుడు చెప్పేది ఏంటంటే, నువ్వు దాని గురించి ఆలోచించద్దు, నువ్వు ఆ సేవ చేయటమే గొప్ప భాగ్యంగా భావించండి. ఆ సేవ చేయడం ద్వారా వచ్చే ఫలితం ఏంటో అది భాగ్యం కింద భావించద్దు. నువ్వు ఈ సేవ ఏదైతే చేస్తున్నావో అదే నాకు కలిగిన గొప్ప భాగ్యం అనే దృష్టితోటి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు ఇంకా గొప్పగా సేవ చేయగలరు. దాంట్లో ఏమొస్తుంది అనేది ఎప్పుడైనా ఆలోచించారనుకోండి, అది వచ్చేది మనకి అనుకున్నంత రీతిగా రాదు అనిపిస్తే మనం మంచిగా పెర్ఫామ్ చేయలేమన్నమాట. సో అది నిజమైన సన్యాస ధర్మం ఏంటంటే, చేసే కార్యమే గొప్ప భాగ్యం కింద భావించటం, దాని యొక్క ఫలితం గురించి కాదు. తర్వాత ఈ 5వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు, ఒక మనసు ద్వారా మనం మనని మనం ఏ విధంగా ఉద్ధరించుకోవాలి. చాలా మంది మనసు ద్వారా వాళ్ళు అధోగతి పాలవుతూ ఉంటారు, కానీ మనం మనసును ఉపయోగించుకొని మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేత ఆత్మనాత్మానం ఆత్మానం మమ సాధయే ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవారి పురాత్మనః. మానవుడు తన మనసు సహాయంతో తనను తాను ఉద్ధరించుకోవాలని గాని పతనం చేసుకోరాదు. మనస్సు బద్ధ జీవునికి మిత్రుడు, అట్లే శత్రువు అయి ఉండును. సో మన మనసుని మనం సరైన రీతిగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక తాళం ఉంది, తాళం చెవి ఉంటుంది. ఆ తాళం చెవిని ఒకవైపు తిప్పితే మన తలుపు మూసుకుపోతుంది, కానీ ఇంకోవైపు తిప్పితే తలుపులు తెరుచుకుంటాయి, అవునా? అలాగే మన మనసుని ఒక రీతిగా ఉపయోగించుకుంటే అది బంధనానికి కారణమవుతుంది, ఇంకొక రీతిగా ఉపయోగించుకుంటే అది విముక్తికి కారణమవుతుంది. కానీ మనిషి ఇంద్రియ తృప్తికి బానిసనే ఆ మనసుని ఇంకా బంధనానికి కారణం చేసుకుంటారనమాట. బంధనం అంటే ఇప్పుడు మనం ఎవరైనా తాటుతో కట్టేశారనుకోండి, మనం ఎక్కడికి కూడా కదలలేము. అటువంటి పరిస్థితి మనిషికి వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే మనసుని వాళ్ళు దుర్వినియోగపరుచుకున్నారు. తర్వాత శ్లోకంలో కూడా చెప్తున్నారనమాట, బంధురాత్మస్తనస్తస్య ఏనాత్మైవాత్మనాచిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మేవ శత్రువత్. మనస్సు జయించిన వాడికి మనసే ఉత్తమ మిత్రుడు, కానీ అట్లు చేయటలో విఫలమైన వాడికి అతని మనసే పరమశత్రువుగా వర్తించును. సో ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, మనం మనసుని ఎవరైతే జయిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఒక మిత్రుడితో పాటు జీవితం జీవిస్తూ ఉంటారు. ఎవరైతే మనసును జయించరో వాళ్ళు వాళ్ళ యొక్క శత్రువుతో పాటు ఎప్పుడు జీవితాన్ని జీవిస్తున్నారు. మన మిత్రుడితో పాటు ఉంటే ఏమవుతుందంటే మనకి ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది. మన శత్రువుతో పాటు మనం ఎప్పుడు జీవితం జీవిస్తున్నాం అంటే, మన శత్రువు ఎప్పుడు కూడా మనల్ని హతమార్చడానికి, వెన్నుపోటు పోవడానికి, మన జీవితాన్ని ఇంకా అధోగతి పాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో మనం ఎవరినైనా వదిలేయగలం ఈ ప్రపంచంలో, ఎవరి సాంగత్యాన్నైనా మనం వదులుకోగలం, కానీ మనం మనసు యొక్క సాంగత్యాన్ని మనం వదులుకోలేము. అది ఎప్పుడు కూడా మనతో పాటే వస్తూ ఉంటుంది. సో మనతో పాటే వచ్చేవాడు మనకి మన మిత్రుడు కావాలా మన శత్రువు కావాలా అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. ఈ మనసు అనేది ఏమిటంటే, మనం నిద్రపోయినా సరే కానీ మనసు అనేది నిద్రపోదు. నిద్రపోయిన తర్వాత కూడా మనసు అనేది ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అనమాట, ఏదో స్వప్నం రూపంలో ఏవేవో వస్తూ ఉంటాయి. అదంతా ఎందుకు అంటే, మనం మనసుని రోజంతా ఏ కార్యాల్లో మనం వినియోగించామో ఆ కార్యాల యొక్క ఫలితమే యాక్చువల్లీ మన మీద ప్రభావితం చూపిస్తుంది. తర్వాత మనసుని జయించమని చెప్తున్నారు భగవంతుడు 7వ శ్లోకంలో, జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మాన అపమానయో. మనస్సును జయించిన వాడు శాంతిని పొంది ఉండుట చేత పరమాత్మను అది వరకే చేరినట్టు వాడు. ఎవరైతే మనసును జయించారో వాళ్ళకే జీవితంలో శాంతి అనేది ఉంటుంది అని చెప్తున్నారనమాట. వారికి శాంతి ఏంటంటే, ఎంత శాంతి ఉంటుందంటే,
శీత ఉష్ణములు సుఖ దుఃఖములు మాన అపమానములు అన్నింటిలో కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండగలరన్నమాట. సో ఇవన్నీ కూడా మనసుని జయించిన వారికి కలిగే లాభాలు. తర్వాత 11, 12, 13, 14 శ్లోకాల్లో ఈ యొక్క అష్టాంగ యోగాన్ని ఏ విధంగా ఒక మనం సాధన చేయాలి అనే దాని గురించి చెప్తున్నారు. శుచోదేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాతి అచ్యుత్తితం నాతి నీచం చైలాజినస్కుశోత్తమం తత్రేకాగ్రం మనకృత్య యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుజ్యాత్ యోగమాత్మా విశుద్ధయే. సో చాలా కండిషన్స్ ఉన్నాయి అష్టాంగ యోగం చేయడానికి. ఈ కండిషన్స్ ఏంటి, ఈ షరతులు ఏంటి అనేది చెప్తున్నారు. యోగాభ్యాసం కొరకు మొదటిది ఏంటంటే ఒక ఏకాంత ప్రదేశం అనేది కావాలి. నేలపై కుశాగ్రాసము లేదా లేడి చర్మం మృదువైన వస్త్రంతో దాన్ని కప్పుకోవాలి. తర్వాత ఆసన అనేది నా ఉచితరం నాతి నీచం, బాగా ఎక్కువ హైట్ కూడా ఉండకూడదు, బాగా కిందకు కూడా ఉండకూడదు. అంతేకాకుండా ఒక పవిత్రమైన స్థానం అనేది కావాలి. తర్వాత యోగి దాని మీద స్థిరంగా కూర్చుని మన ఇంద్రియ నిగ్రహాలని అన్నింటినీ కూడా నిగ్రహించుకుని హృదయాన్ని శుద్ధి చేయడం కోసం ఏకాగ్రత చేస్తూ యోగాన్ని అభ్యసించాలి. సో ఇవన్నీ కూడా కండిషన్స్. ఒక ఏకాంత ప్రదేశం కావాలి, రెండవది జింక చర్మం కావాలి, దాని మీద ఈ మృదువైన వస్త్రము కుశాగ్రాసము అన్ని వేసుకుని దాని మీద కూర్చొని జపం యొక్క అదే ధ్యాన సాధన అనేది చేయాలి. తర్వాత శ్లోకంలో కూడా చెప్తున్నారు, ఒకరు తమ శరీరమును మెడను శిరమును నిటారుగా ఒకే సరళ రేఖలో నిలిపి దృష్టిని నాసికాగ్రమంపై స్థిరపరచవలను. అంటే కూర్చునే పొజిషన్ కూడా చాలా బాగా ఉండాలన్నమాట. అలా నిటారుగా కూర్చోవాలి, మెడ శిరము నిటారుగా ఒకే సరళ రేఖలో నిలిపి నాసికాగ్రంపై దృష్టి అంటే ముక్కు యొక్క కొనపైన దృష్టిని కేంద్రీకరిస్తూ ఆ విధంగా కలత చెందని నియమిత మనస్సుతో భయమును వీడి బ్రహ్మచర్యమును పాటించే వ్యక్తి హృదయమున నన్ను ధ్యానించుచు నన్నే జీవిత పరమ లక్ష్యముగా చేసుకోవలను. సో వాళ్ళకి ఏ విధమైన యాంగ్జైటీ టెన్షన్స్ ఉండకూడదు, కలత అనేది ఉండకూడదు, స్థిరమైన మనస్సు ఉండాలి. భయము మళ్ళా ఇక్కడ అడవిలో ఉంటున్నారు వాళ్ళు అంటే భయం కూడా కలగచ్చు అనమాట, ఏమైనా జంతువులు ఏమైనా వస్తాయేమో అని. మళ్ళా బ్రహ్మచర్యమును పాటిస్తూ ఆ హృదయమును భగవంతునే సదా ధ్యానం చేస్తూ జీవితాన్ని లక్ష్యం కింద మార్చుకోవాలి అని చెప్పి ఇవన్నీ కూడా అష్టాంగ యోగానికి సంబంధించిన నియమాలన్నమాట. తర్వాత 16, 17 శ్లోకాల్లో భగవంతుడు ఏ ఏ విషయాల పట్ల మనం జాగ్రత్తలు వహించాలి అష్టాంగ యోగం చేసేటప్పుడు, అవన్నీ కూడా ముందు చెప్పారు, అవన్నీ నియమాలు, ఇక్కడ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని చెప్తున్నారన్నమాట. నాత్యస్తస్యతి యోగోస్తి నచైకానామనంతసః నా చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. ఓ అర్జున, అతిగా భుజించేవాడికి లేదా అతి తక్కువ భుజించేవానికి, అతిగా నిద్రించేవానికి లేదా తక్కువగా నిద్రించేవానికి యోగి అయ్యేందుకు అవకాశం లేదు. అంటే మన యొక్క అలవాట్లు చాలా ఒక మంచి డిసిప్లిన్ అనేది ఉండాలి, మంచి క్రమశిక్షణ యుతంగా ఉండాలన్నమాట. అతిగా తినకూడదు, తక్కువ తినకూడదు, అతిగా నిద్రపోకూడదు, తక్కువ నిద్రపోకూడదు. ఇప్పుడు ఈ ప్రపంచంలో అందరి యొక్క సమస్య ఇదే అనమాట. ఆదివారం వస్తే ఎక్కువ పడుకుంటారు, మిగతా రోజులు వస్తే తక్కువ పడుకుంటారు. సో అప్పుడప్పుడు ఎక్కువ తినేస్తూ ఉంటాం, బాగా రుచిగా ఉంటే అప్పుడప్పుడు తినడానికి రుచిగా లేకపోతే మనం అసలు తినమన్నమాట. సో ఇవన్నీ కూడా ఒక జీవితంలో ఒక మంచి క్రమశిక్షణాయుతమైన జీవితం అనేది ఎంతైనా అవసరమని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. 17 శ్లోకంలో కూడా చెప్తున్నారు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మషు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నియమిత ఆహారము నిద్ర విహారము కర్మలను కలిగిన వాడు యోగాభ్యాసంలో సమస్త భౌతిక క్లేశములను శమింప చేసుకోగలుగును.
సో వాళ్ళ జీవితంలో ఈ అన్నిటి మీద కూడా యుక్త అంటే కంట్రోల్ ఉండాలన్నమాట. ఆహారము, నిద్ర, విహారము ఎన్నిటిలోనూ ఎవరిలో అయితే కంట్రోల్ ఉందో సో వాళ్ళకే యోగాభ్యాసం అనేది సాధ్యము అనేది ఇక్కడ భగవంతు. ఇవన్నీ కూడా కండిషన్స్ అన్నమాట, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తలు వహించాల్సిన విషయం. తర్వాత మనస్సు యొక్క పరిస్థితి ఏంటి అనేది అర్జునునికి భగవంతుడు చెప్తున్నారు. ఏతో 26వ శ్లోకంలో ఏతో ఏతో నిశ్చలతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమ్యైతద్ ఆత్మన్యేవ వశం నయేత్. మనస్సు చంచలత్వము మరియు అస్థిరము కారణంగా మనస్సు అనేది అన్ని చోట్లకి పరిభ్రమిస్తూ ఉంటుంది. దాన్ని మనం వెనక్కి తీసుకురావాలి. ధ్యానం చేయటంలో ఇది ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే మనస్సు అనేది నిలవదు, ఎక్కడెక్కడికో పోతూ ఉంటుంది. పోతుంది కదా అని పోతే పోయిననుకుంటే మన ధ్యానం అవ్వదు అనమాట. ఆ పోయిన దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురావాలి. తీసుకొస్తేనే మనకి ధ్యానం చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు కూడా మనం బయట చూస్తే జనాలు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తారు వ్యాయామశాలలో. అప్పుడు ఏం చేస్తారంటే ఒక బరువైన దాన్ని డంబెల్స్ ఉంటాయి, దాన్ని తీసుకుని ఎత్తుతూ ఉంటారు. ఎత్తుతూ ఉంటే ఏమవుతుంది, ఎత్తిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళా పైకెత్తుతారు, మళ్ళా కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళా పైకెత్తుతారు, కిందకి వెళ్ళిపోతుంది. అలా చేస్తూ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ శరీరం యొక్క కండరాలన్నీ కూడా బలం చాలా బలపూరితంగా మారిపోతాయి. అదేవిధంగా కానీ నువ్వు ఒకసారి కిందకి వెళ్ళిన దాన్ని కిందకే వదిలేసావు అనుకోండి, ఇంకా మన కండరాలు బలంగా మారే అవకాశం లేదు. అది కిందకు పోతుంది. వి హావ్ టు యాక్ట్ అగేన్స్ట్ లా ఆఫ్ గ్రావిటీ. మనము భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా ఎప్పుడైతే కార్యం చేస్తున్నామో అప్పుడు మన యొక్క కండరాల్లో శక్తి పెరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి ఈ మనసు మీద కూడా ఉంటుంది అనమాట. మనసు కూడా ఎప్పుడు కూడా మనం దేని మీద ధ్యానం చేయాలనుకుంటున్నామో దాని మీద ఉండదు, మనసు అనేది ఎక్కడికో పోతుంది. అప్పుడు మనం దాన్ని కూడా వెనక్కి తీసుకురావాలి, మళ్ళా పోతుంది, మళ్ళా తీసుకురావాలి. అలా చేయగా 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 ఏమవుతుందంటే ఈ మనసు చాలా పటిష్టంగా తయారవుతుంది అనమాట. ఇక్కడ భగవంతుడు దాని గురించి చెప్తున్నారు. సో ఎవరైతే ఇలా మనసుని జయించారో వాళ్ళకి ఏ విధంగా ఫలితం ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళు సర్వత్రా భగవంతుని దర్శనం చేసుకోగలరు. 30వ శ్లోకంలో చెప్తున్నారు, యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేనా ప్రణశ్యతి. నన్ను సర్వత్రా చూచువానికి మరియు నాలో సమస్తమును చూచేవాడికి నేనెన్నడూ కనబడకపోవటం గాని నాకు అతడెన్నడూ కనబడకపోవటం గాని జరగదు. సో అన్నిట్లోనూ భగవంతుడిని చూడమని చెప్తున్నారు, భగవంతుడిలో అన్నిటినీ చూడమని చెప్తున్నారు. సో ఇది ఏ విధంగా పాసిబుల్? ఇది నిజంగా పాసిబులేనా, సాధ్యమేనా అన్నిట్లోనూ భగవంతుని చూడటం, భగవంతుడిలో అన్నింటినీ చూడటం? మనం ఈ ప్రపంచంలో కూడా వింటూ ఉంటాం అనమాట, వీడికి చదువే ప్రపంచం, వేరే ప్రపంచమే తెలియదు అంటూ ఉంటారు అనమాట. కొంతమంది వీడికి డబ్బే ప్రపంచం, వీడికి వేరే ప్రపంచం తెలియదు అంటూ ఉంటాం. అంటే ప్రపంచంలో వాళ్ళు ఎక్కడైనా వెళ్ళినా సరే వాళ్ళు పుస్తకాల గురించి ఆలోచిస్తారు, వీళ్ళు డబ్బు గురించి ఆలోచిస్తారనమాట. అంటే అంతా ఉంది ప్రపంచం, కానీ వాళ్ళకి ఏది కనిపించదు. అదేవిధంగా ఎవరైతే ఈ యోగాభ్యాసంలో స్థిరమై ఉన్నారో వారికి భగవంతుడే ప్రపంచంలో అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటారనమాట. ఒక చిన్న కథ వస్తుంది. ఒక భక్తుడు అవుతారు ఒక ఆయన. ఆ భక్తుడైన తర్వాత ఆయనకి ఎంతో ఆనందం కలుగుతుంది భక్తి మార్గంలో. ఆయనకి అనిపిస్తుంది మా తండ్రి గారిని కూడా ఈ భక్తి మార్గంలో తీసుకురావాలి. కానీ ఆయన పెద్ద వ్యాపారి, ఎప్పుడు కూడా డబ్బు డబ్బు అని ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా దీంట్లో ఇంట్రెస్ట్ చూపించరు. ఏదో విధంగా సరే ఆయనకి ఇంట్రెస్ట్ కలిగించాలని చెప్పి ఆయన కోసం ఒక గురువు గారిని తీసుకొచ్చి మీరు ఎలాగైనా కాస్త భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వండి మా నాన్నగారికి, ఆయనకు కూడా మీరు భక్తి మార్గంలో ప్రోత్సహించండి అంటే సరే అని చెప్పి వాళ్ళ నాన్నగారిని ఈయన తీర్థయాత్రలు తీసుకెళ్తారు. అలా చాలా తీర్థయాత్రలకు వెళ్తారనమాట. అయోధ్య, ద్వారక, మథుర, అలా ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, శ్రీరంగం నీకు తెలుసున్నవన్నీ కూడా. సో ఎన్ని తీర్థయాత్రలు తీసుకెళ్ళినా సరే ఆయనకి ఎప్పుడు కూడా డబ్బు పట్టలే ధ్యాస.
ఎప్పుడు కూడా ఎన్ని ఆయనకి తీర్థయాత్రలు చేయించినా భగవంతుని యొక్క దర్శనాలు చూపించినా ఎన్ని కథలు చెప్పినా సరే ఆయనకి ఏమి పెద్ద రుచించటం లేదు. ఇప్పుడు కూడా ఆయన ధ్యాస ఇప్పుడు ఆయన డబ్బుని గురించే మాట్లాడుతూ ఉంటాడు అనమాట, డబ్బు ఏ విధంగా ఇంకా సంపాదించవచ్చు అని. సో ఆయన వచ్చి చేతులు తెస్తాడు, నా వల్ల కాదు మీ నాన్నగారిని మార్చడం, ఆయన పూర్తిగా డబ్బు మనిషి, ఎప్పుడు కూడా డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటాడు అంటే, లేదు లేదు మీరు దయచేసి ప్రయత్నం చేయండి వదిలేయద్దు అంటే, సరే లాస్ట్కి ఒకసారి ట్రై చేద్దాం, ఇన్ని మనం కాశీ తీసుకెళ్దాం, కాశీలో ఎంతో మంది చనిపోతూ ఉంటారు, అక్కడ ఎన్నో దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి, ఆ దృశ్యాన్ని ఏమన్నా చూస్తే ఈయనలో ఏమన్నా కాస్త ప్రేరణ కలగచ్చేమో చూద్దామని చెప్పి ఆయన కాశీ తీసుకెళ్ళి చూపిస్తారనమాట. అక్కడ ఎంతో మంది చనిపోతున్నారు, ఎన్నో మంది శవాలను రోజు కాలుస్తున్నారు. అప్పుడు చూడగానే ఈయనకి ఎంతో దుఃఖం మొదలవుతుంది అనమాట, ఈయన ఏడవడం మొదలెడతారు. అప్పుడు అది చూసి ఆ గురువు గారికి ఎంతో ఆనందం కలుగుతుంది ఈయన ఏడుస్తూ ఉంటే, ఎందుకంటే ఈయనలో ఏదో పరివర్తన అనేది వస్తుంది, ఈయనకి ఏదో సాక్షాత్కారం అవుతుంది, తెలుసుకుందాం ఈయనకి ఏం సాక్షాత్కారం అయిందో అని చెప్పి ఆయన అడుగుతారు, చెప్పండి చెప్పండి దయచేసి చెప్పండి, మీకు ఇప్పుడు ఏదో గొప్ప సత్యాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారు, మీలో ఏదో గొప్ప అనుభూతి కలుగుతుంది, మీకు కలిగిన అనుభూతిని నాకు పంచండి అని చెప్పి ఆయన అడుగుతారనమాట. అప్పుడు ఆయన అంటారు, నేను నా జీవితాన్ని చాలా వ్యర్థం చేసుకున్నాను అంటే, హా మీరు ఇప్పుడు తెలుసుకుంటున్నారు చెప్పండి దయచేసి చెప్పండి, ఏ విధంగా మీరు జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారు చెప్పండి అంటే, నేను ఎన్నో వ్యాపారాలు చేశాను, ఎన్నో డబ్బులు సంపాదించాను, నేను బట్టల వ్యాపారం చేశాను, స్టీల్ వ్యాపారం చేశాను, నగల వ్యాపారం చేశాను, నేను అలా ఎన్నో వ్యాపారాలు చేసి ఎన్నో డబ్బులు సంపాదించాను, కానీ నాకు అర్థం కాలేదు ఇక్కడ రోజు ఎంతమంది చేస్తున్నారని, ఇంతమంది చేస్తూ ఉంటే ఇంతమందికి తగలబెట్టడానికి వాళ్ళకి ఎంతో ఈ కట్టెలు అవసరం అవుతాయని, ఇక్కడికి వచ్చి మనం కట్టెలు అమ్ముంటే కనుక ఇన్ని వ్యాపారాల కంటే ఎక్కువ డబ్బు సంపాదించేవాడు, నేను మూర్ఖుణ్ణి, నేను ఎప్పుడు ఇప్పుడు దాకా ఇక్కడికి రాలేదు, దీని గురించి తెలుసుకోలేదు, ఇది చేస్తుంటే కనుక నేను ఇంకా ఎంతో డబ్బు ఉన్నవాడిని అయిపోయేవాడిని అని నాకు ఇప్పుడు అర్థమైంది, నేను అంత మూర్ఖుణ్ణి కదా అని చెప్పి ఏడుస్తున్నాను అని చెప్తాడు అనమాట. ఇది విన్న తర్వాత ఆ గురువు గారికి ఏడుపు వస్తుంది అనమాట, మీ మీద ఇంత సమయాన్ని నేను ఇన్వెస్ట్ చేశాను, నేను ఏడవాలి అని చెప్పి. అలా కొంతమంది యొక్క పూర్తి దృష్టి అంతా కూడా ఒకే దాని మీద కేంద్రీకృతమై ఉంటుంది, వాళ్ళు ఎక్కడ చేసినా సరే ఎక్కడ చూసినా వాళ్ళకి అదే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది భౌతిక ప్రపంచంలోని ధ్యానం, కానీ అదే ధ్యానం మనం భగవంతుని వైపు మళ్ళించగలిగితే మనం సర్వత్రా మనం భగవంతుని యొక్క దర్శనాన్ని చూసుకోగలం. 32వ శ్లోకంలో ఒక యోగి ఏ విధంగా ఈ ప్రపంచంలో మెలుగుతారు, ఆత్మోమైన సన్వత్వం సమం పశ్యతి అర్జున, సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమోమతః. ఓ అర్జున, ఎవడు తన ఆత్మతో పోల్చుకుని సమస్త జీవులను వాటి సుఖ దుఃఖములందును సమానంగా చూచునో అతడే ఉత్తమమైన యోగి. సో ఉత్తమమైన యోగి యొక్క లక్షణం ఏంటంటే, వారు వారి పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళ ద్వారా మొత్తం మిగతా వాళ్ళ యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకోగలరు అనమాట. జనరల్గా ఈ ప్రపంచంలో ఏం చేస్తామంటే, మనకి ఏది ఆనందం కలుగుతుందో చూసి ఆనందాన్ని మనం ఎదుటి వాళ్ళకి కూడా ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. మనకి ఒక ఆహార పదార్థం అనేది ఎంతో రుచిని కలిగించింది, ఎంతో ఆనందం కలిగించింది అనుకోండి, మనం అందరికి కూడా చెప్తాం ఇది తినండి చాలా బాగుంటుంది, ఇది తినండి చాలా బాగుంటుంది అంటూ. ఎవరైనా సరే ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం అనేది ఎంతో ఆహ్లాదం కలిగించింది అనుకోండి, అందరికీ చెప్తారు మీరు ఈ ప్రదేశానికి వెళ్ళండి ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ మంచి వాతావరణం ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాం అనమాట. అలా ఎవరికైనా టీవీలో ఒక కార్యక్రమం చూస్తే అది నచ్చింది అనుకోండి, అందరికీ చెప్తారనమాట మీరు ఇది చూడండి ఇది చూడండి అని చెప్పి. అలా ప్రతి వాళ్ళు వాళ్ళ యొక్క ఆనందం ఏది కలుగుతుందో అదే ఆనందాన్ని ఎదుటి వాళ్ళకి ఇవ్వాలని చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైతే దుఃఖం కలిగిందో ఆ దుఃఖాన్ని నుంచి ఎదుటి వాళ్ళని కూడా కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఒక రోగం వచ్చింది అనుకోండి, అది ఒక ఔషధం తీసుకోవడం ద్వారా తగ్గిపోయింది అనుకోండి, అందరికీ చెప్తారనమాట ఈ ఔషధం అనేది చాలా మంచిది, ఈ మెడిసిన్ చాలా మంచిది, మీరు దీన్ని తీసుకుంటే కనుక ఈ రోగం అనేది తగ్గిపోతుంది, ఈ డాక్టర్ చాలా మంచివాడు. అలా మనకు కలిగిన సుఖాన్ని దుఃఖాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అందరికీ కూడా మంచి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదేవిధంగా యోగికి అర్థమవుతుంది ఆయన యొక్క సుఖానికి కారణం ఏంటి అంటే,
నేను భగవంతుని సేవలో నిమగ్నం అవడం వల్ల నాకు సుఖం కలుగుతుంది. ఎప్పుడైతే నేను భగవంతుని సేవ నుంచి వేరైపోయానో అప్పుడు నాకు దుఃఖం కలుగుతుంది అని ఆయనకు అర్థమవుతుంది. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళ సుఖానికి దుఃఖానికి కూడా కారణం ఇదే, వారు భగవంతునికి దూరం అవడం వల్ల వాళ్ళ జీవితంలో దుఃఖాన్ని పొందుతున్నారు, వాళ్ళు భగవంతుని చేరువైతే కనుక వాళ్ళకి సుఖం కలుగుతుంది అని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని కూడా భగవంతుని చేరువ చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. తర్వాత 33వ శ్లోకంలో అర్జునుడు చెప్తున్నారు ఈ యొక్క యోగాభ్యాసం గురించి భగవంతుడు చెప్పారు. ముందు మనం తెలుసుకున్నాం యోగాభ్యాసంలో ఏమేంటి నియమాలు, అది ఏకాంత ప్రదేశం కావాలి, నిటారుగా కూర్చోవాలి, ముక్కు మీద ధ్యానం చేయాలి. సో ఇవన్నీ కూడా విన్న తర్వాత అర్జునుడికి ఆయన యొక్క రెస్పాన్స్ ఏంటి దీనికి 33వ శ్లోకంలో చెప్తున్నారు. యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేవ మధుసూదన ఏతస్యామం న పశ్యామి చంచలత్వా స్థితం స్థితిం స్థిరాం. అర్జునుడు ఈ విధంగా చెప్తున్నారు, ఓ మధుసూదన మనస్సు చంచలము మరియు అస్థిరము అయినందున నీవు సంగ్రహంగా తెలిపిన యోగ పద్ధతి నాకు ఆచరణ సాధ్యమైనదిగా ఆచరణకు అసాధ్యమైనదిగా అసఖ్యముగా గోచరించున్నది. చాలా ఆశ్చర్యంగా చూడండి అర్జునుడు ఏం చెప్తున్నారంటే మీరు చెప్పిన పద్ధతి అనేది ఆచరణ సాధ్యం కాదేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఏకాంత ప్రదేశం అనేది దొరకడమే చాలా కష్టం. అది కూడా ఇప్పుడు అడవుల్లోకి వెళ్తే అడవుల్లో నక్సలైట్లు తీవ్రవాదులు ఉంటున్నారన్నమాట. ఇంకొకటి నిటారుగా కూర్చోవాలంటున్నారు, చాలా మందికి చాలా కష్టం అనమాట. మనం చాలా మందికి ఇప్పుడు కుర్చీలో కూర్చోవడం అనేది అలవాటు అయిపోయింది, డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేయడం అలవాటు అయిపోయింది, ఎవరికి కూడా కింద కూర్చునే అలవాటే లేదు. అందులోనూ ముక్కు నాసికాగ్రం మీద ధ్యానం చేయడం, మీరు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తే ఒక 5 నిమిషాలు చేస్తే మీకు తలనొప్పి వస్తుంది తప్పకుండా. సో ఈ అర్జునుడికి ఎన్నో గొప్ప క్వాలిఫికేషన్స్ ఉన్నాయి చూస్తే కనుక. ఒక రకంగా అర్జునుడికి ఈ ద్రోణాచార్యుడు ఎప్పుడైతే విలువిద్య నేర్పిస్తున్నారో అక్కడ అందరికీ పరీక్ష పెట్టారనమాట. ఒక చెట్టు మీద ఒక చిన్న పక్షి యొక్క బొమ్మ పెట్టారు, పెట్టి అందరినీ పిలిచారనమాట. మీరు ఆ పక్షి యొక్క కంటి మీద మీరు గురు పెట్టాలి, మీకు ఏం కనిపిస్తుంది చూడండి అంటే అందరూ అన్నారు నాకు చెట్లు కనిపిస్తున్నాయి, పండ్లు కనిపిస్తున్నాయి, ఆకాశంలో పక్షులు కనిపిస్తున్నాయి అని చెప్పారనమాట. కానీ అర్జునుడు ఒక్కటే నాకేమీ కనిపించడం లేదు, ఆ పక్షి యొక్క కన్ను మాత్రమే కనిపిస్తుంది అని చెప్పారనమాట. సో అర్జునుడికి అంత ఏకాగ్రత అనేది ఉంది, ఆయన ఎంతో విలువిద్యలో ఎంతో నిపుణుడు. ద్రౌపది యొక్క స్వయంవరంలో కూడా ఆయన వెళ్ళినప్పుడు చాలా అనితర సాధ్యమైన కార్యాన్ని ఆయన చేస్తారనమాట. పైన ఒక చేప అనేది తిరుగుతూ ఉంటుంది, కింద నీటిలో చూసి దాని యొక్క ప్రతిబింబాన్ని పైన యొక్క లక్ష్యాన్ని ఛేదించారనమాట. సో అర్జునుడు దాన్ని ఛేదించగలుగుతారు. సో ఆయన ఎంతో సామర్థ్యం ఉంది, అయినా సరే ఆయన అంటున్నారు ఇది పాజిబుల్ కాదు, ఇది చాలా కష్టం అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఆయనకి కాదు కష్టం, మనకి కష్టం అని ఆయనకి తెలుసు అనమాట. మిగతా జనులందరూ కూడా ఫాలో అవ్వలేరని ఆయన ముందే తెలుసు. అందుకని చెప్పి ఆయన ఇది సాధ్యమైన పద్ధతి కాదు కృష్ణ అని చెప్తున్నారనమాట. ఎందుకు సాధ్యం కాదు అనే దాని గురించి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 34వ శ్లోకంలో మనసు యొక్క లక్షణాలు. చంచలం హి మన కృష్ణ ప్రమాతి బలవత్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివా సుదుష్కరం. సో మనసు యొక్క 4 లక్షణాలు ఇందులో చెప్పారనమాట ఈ శ్లోకంలో. చాలా ముఖ్యమైన శ్లోకం. మనసు యొక్క ఒక లక్షణం ఏంటంటే చంచలం, అది ఒక చోట ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. మనం చూస్తాం చిన్న పిల్లలు ఉండాలనుకోండి, వాళ్ళని ఒక చోట కుదురుగా కూర్చోబడడం అనేది చాలా కష్టం అనమాట. వాళ్ళు తల్లిదండ్రులకి వాళ్ళకి భోజనం పెట్టడం అనేది చాలా కష్టమైపోతుంది. వాళ్ళు అటు ఇటు పరిగెడుతూనే ఉంటారు, వాళ్ళ వెనకాల తిరిగి 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 వాళ్ళకి భోజనం తినిపించడానికి 1 గంట సేపు పడుతుంది అనమాట. భోజనం తినిపించిన తర్వాత వీళ్ళు అలసిపోతారు, వీళ్ళు మళ్ళా ఇంకోసారి భోజనం చేయాల్సి వస్తూ ఉంటుంది. అంత కష్టం, అంత చంచలం అనమాట పిల్లలు. అదే విధంగా మనసు కూడా ఎంతో చంచలంగా ఉంటుంది అనే చెప్తున్నారు. ప్రమాతి, ప్రమాతి అంటే మిక్కిలి కలత పెట్టుంది, అది ఒక రకమైన పిచ్చితనం అనమాట. ప్రమాతి అంటే దట్ ఇస్ మ్యాడ్నెస్ అని చెప్పారనమాట. బలవత్ అంటే చాలా బలమైంది. సో ఈ 3 లక్షణాలు, ఒకటి చంచలము, ఇంకోటి ప్రమాతి అంటే చాలా కలత పెట్టేది, బలవత్ అంటే ఎంతో బలమైంది. 4వది ఇంకా గొప్ప లక్షణం, అదేంటంటే దృఢం. దృఢం అంటే మొండిది.
మొండివాడిని ఒప్పించడం అనేది చాలా కష్టం. అదేవిధంగా ఇక్కడ మనసు కేవలం చంచలం కాదు, చంచలం మాత్రమే కాదు, బలమైనది మాత్రమే కాదు, కలత పెట్టేది కాదు, చాలా మొండిది. దాన్ని మనం కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఒక సుభాషితంలో చెప్పబడింది ఏంటంటే, మర్కటస్య సురాపానం, మనసు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చెప్పారనమాట. మర్కటస్య సురాపానం తత్ర వృశ్చీక దంశకం తన్మధ్యే భూత సంచారం యత్వా గత్వా భవిష్యతి. ఒక కోతి ఉందనుకోండి, అది చాలా చంచలం అనమాట. ఎక్కువ కూడా మనసుని కోతితో కంపేర్ చేస్తారనమాట. కోతి ఎప్పుడు ఊరకుని ఇటు నుంచి అటు జంప్ చేస్తూ ఉంటుంది అనమాట, పరిగెత్తుతూ ఇక్కడి నుంచి అక్కడ దూకుతూ వెళ్తూ ఉంటుంది. అలాగే మనసు కూడా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి చాలా తిరుగుతూనే ఉంటుంది అనమాట. అటువంటి కోతికి ఆ కోతిని కంట్రోల్ చేయడమే కష్టం. నార్మల్గా ఒక చోట కుదురుగా కూర్చోబెట్టడమే కష్టం. కానీ మర్కటస్య సురాపానం, ఆ కోతి కళ్ళు తాగిన కోతి, అది ఇంకా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. మర్కటస్య సురాపానం తత్ర వృశ్చీక దంశకం, ఆ కోతికి తేలు కూడా పుట్టిందట. అప్పుడు అది ఇంకా ఎంత గింతుందో చూడండి. అంతేగా తన్మధ్యే భూత సంచారం, ఆ కోతి కళ్ళు తాగింది, తర్వాత దానికి తేలు కూడా కుట్టింది, దాంట్లో భూతం కూడా పట్టింది. సో దాని యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనసు యొక్క పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది అనమాట. మనసు కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది, అంత గందరగోళంగా ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఏ విధంగా మనం ధ్యానం చేయగలం? తర్వాత భగవంతుడు చెప్తున్నారు, శ్రీ భగవాన్ వాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికిన, ఓ మహాబాహులు గల కుంతి పుత్ర, నిస్సందేహంగా చంచలమైన మనస్సును నిగ్రహించుట మిక్కిలి కష్టతరము. సో భగవంతుడు కూడా ఒప్పుకుంటున్నారు. భగవంతుడు కొట్టివాడట్లేదు, ఏంటి అర్జునుడు ఏ యుత్రం, అంత ఏం సీన్ లే, అంత ఏం కాదులే, పాజిబులే అని చెప్పట్లేదు. భగవంతుడు ఆ సమస్య నిజమే అని చెప్పి భగవంతుడు కూడా అంగీకరిస్తున్నారు. కానీ దానికి కూడా ఉపాయం ఉంది. అభ్యాసము వైరాగ్యము చేత మనం దానిని మనసుని నియంత్రణలోకి తీసుకురావచ్చు అనేది చెప్తున్నారు. తర్వాత 36వ శ్లోకంలో, మనసు ఎప్పుడైతే నిగ్రహంలోకి రాదో అప్పుడు యోగాభ్యాసం అనేది సాధ్యం కాదు అని చెప్తున్నారనమాట. అసంశయాత్మనో యోగో దుష్పాప ఇతి మే మతి, వశ్యాత్మనాతు యతతో సఖ్యో వాప్తుం యుపాయతః. నిగ్రహింపబడిన మనస్సు కలిగిన వానికి ఆత్మానుభూతి మిక్కిలి కఠిన కార్యము. కానీ మనో నిగ్రహం కలిగి తగిన పద్ధతుల ద్వారా యత్నించి వారికి తప్పక విజయం సిద్ధించును, ఇది నా అభిప్రాయము. ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, మనసు అనేది ఎవరైతే కంట్రోల్ చేసుకోలేరో వాళ్ళకి యోగాభ్యాసం అనేది అసంభవము అని చాలా స్పష్టంగా ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. ఈ రోజుల్లో చాలా దురదృష్టవశాత్తు ఏంటంటే, ఈ ఆధ్యాత్మికత అనేది చాలా చౌకబారుగా చేసేసారు. చాలా మంది చెప్తారు మీరు ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా తినచ్చు, ఎటువంటి పద్ధతులైనా పాటించవచ్చు, కానీ మీరు ఈ మంత్రాన్ని ధ్యానం చేయండి అన్నీ అయిపోతాయి అని చాలా చులకనగా చెప్తారనమాట. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా ఒక చిన్న కార్యాన్ని మనం సాధించాలన్నా మనం ఎన్నో విషయాల్లో జాగ్రత్తలు వహిస్తాం. ఒక వ్యక్తి ఒక చదువులో కూడా ముందుకు పోవాలంటే వాళ్ళు అనవసరమైన విహారాలు అన్ని కూడా పక్కన పెడతారనమాట. సినిమాలు తగ్గిస్తారు, పార్టీలు తగ్గిస్తారు, వీడియో గేమ్లు ఆడటం తగ్గిస్తారు, అప్పుడే వాళ్ళకి చదువులో ముందుకు పోగలరు. అదేవిధంగా ఆధ్యాత్మికతలో కూడా ముందుకు పోవాలంటే దానికి మనసు అనేది ఎంతో కంట్రోల్లో ఉండాలి, అలవాట్లు ఎంతో కంట్రోల్గా ఉండాలి, అప్పుడే మనం ముందుకు పోగలం అన్నమాట. సో ఇక్కడ మనసు కంట్రోల్లో ఉండాలంటే ముఖ్యంగా ప్రభుపాదుల వారు, శ్రీ ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థలో కొన్ని నియమాలు అనేవి చెప్పారు. ఒకటి, మద్యపానం చేయకూడదు, నషా పదార్థాలు ఏది కూడా తీసుకోకూడదు, మాదక ద్రవ్యాలు తీసుకోకూడదు. ఇంకోటి, వ్యభిచారం అనేది ఉండకూడదు. మూడవది, జూదం అనేది ఆడకూడదు. నాలుగవది, మాంసాహారాన్ని కూడా త్యజించాలి.
ఈ నాలుగైతే ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మనసు అనేది చాలా నిగ్రహంలోకి వస్తుంది. దానిపైన ఎప్పుడైతే మనం మంత్రధ్యానం అనేది చేస్తామో అప్పుడు మనసు అనేది పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది. ఏది పడితే అది చేసి ఎలా పడితే అది ఉంటే కనుక దాని ద్వారా మనకి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు పోలేము. సో తర్వాత 37వ శ్లోకంలో చెప్తున్నారు, ఒకవేళ ఎవరైతే ఈ పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నారు విజయం సాధించడానికి, కానీ వాళ్ళు విజయం సాధించలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని గురించి అర్జునుడు అడుగుతున్నారనమాట. తర్వాత భగవంతుడు చెప్తున్నారు వాళ్ళు విజయం సాధించలేకపోయినా నష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు ముందుకెళ్ళినా సరే తర్వాత దాని నుంచి కంటిన్యూ చేస్తారు, వాళ్ళకి వచ్చే జన్మ చాలా గొప్పగా ఉంటుంది అనేది భగవంతుడు ఇక్కడ వారికి చెప్తున్నారనమాట. 40వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు, శ్రీ భగవాన్ వాచ పార్థనైవేహ నామూత్ర వినాశశ్చ న విద్యతే నహి కళ్యాణ కృతశ్చిద్ దుర్గతం తాత గచ్చత. సో శ్రీ భగవాను చెప్తున్నారు, ఓ పార్థ, శుభకార్యములో నెలకొన్నట్టు యోగి ఈ లోకమును గాని పరలోకమును గాని వినాశము చెందడు. మిత్రమా, మంచి చేయవాడెన్నడు కూడా చెడు చేయ పరాజితుడు కాదు. సో నువ్వు ఒక మంచి కార్యంలో నిమగ్నమై ఉన్నావు, సో ఇది చాలా శుభకార్యము, దీంట్లో కొంత అపజయం కలిగినా సరే నీకు నష్టం లేదు అనేది చెప్తున్నారు. వాళ్ళు ఏ విధంగా రక్షించబడతారు ఒకవేళ ఎవరైనా కనుక యోగ పద్ధతిలో సక్సెస్ కాలేకపోతే, విజయం సాధించలేకపోతే భగవంతుడు వారికి ఏ విధంగా సహాయం చేస్తున్నారు అనేది గురించి 41వ శ్లోకంలో చెప్తున్నారు. 41, ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమా శుచినాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టో విజాయతే. ఎవరైతే ఉత్తీర్ణుడు కాడో ఈ యోగ పద్ధతిలో, యోగ భ్రష్టుడు అవుతారో వాళ్ళకి వచ్చే జన్మలో రెండు అవకాశాలు భగవంతుడు ఇస్తారనమాట. ఒకటి చాలా ఐశ్వర్యంతో అంతులైన కుటుంబంలో కానీ, రెండవది ఒక భక్తుల యొక్క పరివారంలో కానీ వారికి జన్మ అనేది లభిస్తుంది. ఎందుకంటే ఈ రెండు ప్రదేశాల్లో వాళ్ళకి భక్తి మార్గం అనేది సులభం అవుతుంది. చాలా మందికి యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఉద్యోగ పరిస్థితుల వల్ల, ఎందుకంటే వాళ్ళకి భగవంతుని యొక్క యోగ సాధనలో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనమాట. సో భగవంతుడు ఏం చేస్తారంటే వాళ్ళకి అటువంటి పరిస్థితిని కల్పిస్తారు, వాళ్ళకి ఆర్థికంగా ఎటువంటి సమస్య లేకుండా చూస్తారు వచ్చే జన్మలో, లేకపోతే ఒక మంచి భక్తుల యొక్క సాంగత్యంలో వాళ్ళు జన్మిస్తే పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళకి మంచి అవకాశాలు కలుగుతాయి అనమాట. అలా ఇప్పుడు చూస్తే సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదులు వారు, వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ తండ్రి గారు గొప్ప భక్తులు. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో రాధాకృష్ణుల పూజ అర్చన జరిగేది. ప్రభుపాదులు వారు ప్రతిరోజు మందిరానికి వెళ్ళి గంటల గంటల సేపు భగవంతుని యొక్క ఆరతి దర్శించుకునేవారు. ఆయన చిన్నప్పుడే, ఆయనకి 6 ఏళ్ల వయసులో ఆయన జగన్నాథుడు రథయాత్ర ఒక చిన్న స్థాయిలో ఇంట్లోనే చిన్న రథాన్ని తయారు చేసి జగన్నాథ్ బలదేవ సుభద్రని పెట్టి ఊరేగించి వారం రోజుల పాటు నిర్వహించారు. అలా ఎన్నో మంచి వాతావరణం అనేది ఉండటం వల్ల ఆయన ఎంతో గొప్ప భక్తులుగా ఆచార్యులుగా ముందుకు వెళ్ళారనమాట. ఇదంతా ఎందుకు అంటే వాళ్ళు పూర్వజన్మ నుంచి భక్తులే, భగవంతుడు వాళ్ళని ఈ విధంగా అనుగ్రహిస్తున్నారు. తో తర్వాత భగవంతుడు 43వ శ్లోకంలో చెప్తున్నారు, తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం నందన. అట్టు జన్మను పొందిన అతడు తన పూర్వ జన్మకు సంబంధించిన ఆధ్యాత్మిక చైతన్యమును పునరుద్ధరించుకుని పరిపూర్ణ విజయము సాధించుటకు అధిక అభివృద్ధి కొరకై తిరిగి ప్రయత్నించును. ఇది చాలా ముఖ్యమైనది. ఏంటంటే మనం కొంతవరకు ప్రగతి చేసి మనం అక్కడికి ఆగిపోయినా సరే వచ్చే జన్మలో భగవంతుడు మనకి గుర్తు చేస్తారు ఇవన్నీ కూడా. ఇది మనకి భాగవతంలో కథ వస్తుంది, గజేంద్ర మోక్షం అని కథ వస్తుంది అనమాట. ఆ గజేంద్రుడు క్రితం జన్మలో రాజా ఇంద్రద్యుమ్న మహారాజు, ఒక గొప్ప రాజు. ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఒక అరణ్యానికి వెళ్ళి అక్కడ ఆయన తపస్సు చేస్తుంటే ఒక చిన్న పొరపాటు కారణంగా ఆయనకి శాపం కలుగుతుంది. ఆ శాపం కారణంగా ఆయనకి ఒక ఏనుగు శరీరం అనేది లభిస్తుంది. ఆ ఏనుగు కూడా గజేంద్ర, ఒక అడవికి రాజు అనమాట ఆయన. కానీ ఆయనకి దురదృష్టవశాత్తు ఒకసారి ఆయన నదిలోకి వెళ్ళి స్నానం చేసేటప్పుడు అక్కడ ఆయన్ని ఒక
మొసలి పట్టేసుకుంటుంది అనమాట. అప్పుడు ఆ మొసలితోటి ఆయనకి ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఆయన ఎన్నో సంవత్సరాల పాటు యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఆయన ఫైనల్గా ఆయనకి సడన్ గా గుర్తొస్తుంది ఆయన యొక్క పూర్వజన్మ, ఆయన పూర్వజన్మలో చేసిన భగవంతుని యొక్క స్తుతి అంతా కూడా ఆయనకి స్మృతిలోకి వస్తుంది. అప్పుడు ఆయన శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. ప్రార్థించగానే భగవంతుడు అప్పుడు అక్కడికి ప్రత్యక్షమై ఆ మొసలిని సంహరిస్తారు. ఇది ఒక ఉదాహరణ అన్నమాట. అలా భాగవతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒక భరత్ మహారాజు అనే ఒక రాజు కూడా ఉన్నారు. ఆయన కూడా రాజ్యాన్ని అంతటినీ త్యాగం చేసి అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తూ ఒక జింక పట్ల ఆసక్తి పొందుతారు. దానివల్ల ఆయనకి వచ్చే జన్మలో మళ్ళీ జింక శరీరం లభిస్తుంది. కానీ ఆ శరీరంలో కూడా ఆయనకి గత జన్మ స్మృతి అంతా కూడా భగవంతుడు ఇస్తారనమాట. అప్పుడు ఆయనకి అర్థమవుతుంది, నేను గత జన్మలో తప్పులు చేశాను, అనవసరంగా ఈ జింక పట్ల ఆసక్తి అవ్వడం వల్ల నాకు ఈ జింక శరీరం అనేది కలిగింది అని చెప్పి ఆయన పశ్చాత్తాపంతో తీవ్రంగా యోగ సాధన చేస్తారు. తర్వాత ఆయనకి మళ్ళీ మనిషి శరీరం లభిస్తుంది జడభరతుడు కింద. తర్వాత ఆ జన్మలో ఆయన జీవితాన్ని సఫలం చేసుకుంటారు. సో ఈ విధంగా ఒక మనిషి పతభ్రష్టుడైనా సరే వాడి యొక్క బుద్ధి, ఆధ్యాత్మికంగా వాడు చేసిన ప్రగతి అనేది ఎప్పుడు కూడా నశించిపోదు, క్షీణించిపోదు. అది ఎప్పుడు కూడా ఆ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. తర్వాత అందరికంటే గొప్ప యోగి ఎవరు అనేది లాస్ట్ శ్లోకంలో చెప్పారు. యోగినామపి సర్వేషాం మధ్యతే నాంతరాత్మనః శ్రద్ధావాన్ భజతే యో మాం సమయుక్తతమో మతః. సో యోగి అనే దానికి అర్థం ఏమిటంటే యోగము అనే దానికి కూడిక కలయిక అనేది అర్థం. చాలాసార్లు మనం యోగం అంటే ఏమనుకుంటామంటే యోగాసనాలు అనుకుంటాం అన్నమాట. యోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనల్ని భగవంతునితోటి కలపటము, అది యోగం అన్నమాట, కూడిక కలయిక. సో ఇక్కడ ఎవరైతే టాప్ మోస్ట్ యోగి, అందరికంటే గొప్ప యోగి ఎవరు అనే దానికి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన శ్రద్ధవాన్ భజతే యోమం సమయుక్తతమో మతః. అంటే ఎవరైనా సరే మనం ప్రతి కార్యం ఈ ప్రపంచంలో చేస్తూ ఉంటాం, చేస్తూ మనం మనసులో ఎవరికో దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. ప్రతి కార్యాన్ని సంపన్నం చేయడంలో ఒక ముఖ్య ఉద్దేశం అనేది మనం ఎవరికో దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏ విధంగా ఒక గృహస్థుడు బయట ఉద్యోగం చేస్తారు, వ్యాపారం చేస్తారు, ధనం అనేది అర్జనం చేస్తూ ఉంటారు. ఆ ధనార్జనలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పరివారానికి ఇంకా బెటర్గా సేవ చేయాలని, పరివారానికి దగ్గరగా ఉండాలని, భార్య పిల్లలకి ఇంకా చేరువ అవ్వాలని అనే ఒక ఉద్దేశంతో కార్యాన్ని చేస్తుంటారు. ప్రతి కార్యం వెనుక ఉద్దేశం ఏంటంటే ఏ విధంగా నేను నా కుటుంబ సభ్యుల్ని సంతృప్తిపరచాలి అనేది. అదేవిధంగా యోగి ఏ కార్యం చేసినా సరే ఆ కార్యం వెనుక ఏంటంటే మనం ఈ కార్యం సంపన్నం చేయడం ద్వారా మనం భగవంతుడికి ఏ విధంగా ఇంకా బాగా సేవ చేయగలం, భగవంతుడికి ఏ విధంగా దగ్గర కాగలం అనే ఒక ధ్యానం అయితే ఎవరిలో ఉంటుందో వాళ్ళు నిజమైన గొప్ప యోగి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇది భక్తి యోగానికి ఇంట్రడక్షన్ అనమాట ఇప్పుడు చెప్పబోయేది. ఇప్పుడు దాకా మనం కర్మయోగం గురించి చర్చించాం. కర్మయోగం అంటే మనం చేసే కార్యాలు ఏదైతే ఉన్నాయో దాని యొక్క ఫలితాలని భగవంతునికి అర్పించటం. కానీ భక్తి యోగం అంటే భగవంతుని ప్రీత్యర్థం కార్యం చేయటం. ఈ రెండు ఆల్మోస్ట్ ఒకలాగే ఉన్నా సరే కొంచెం ఈ రెండింటిలో కూడా వ్యత్యాసం అనేది ఉంది. ఏ విధంగా అంటే మన ఇంటికి ఎవరైనా ఒక అతిథి వచ్చారనుకోండి, ఆ అతిథికి మనం మంచి విందు భోజనాన్ని మనం ఇచ్చాం. ఏం విందు భోజనం ఇచ్చామంటే మనకి ఏదైతే వంటలు బాగా వచ్చో, మనకి ఏమైతే బాగా ఇష్టమో ఐటమ్స్ అన్నీ కూడా ఆ అతిథికి మనం సర్వ్ చేసాం. అది సేవే, మంచి సేవే. కానీ దానికంటే మించింది ఏంటంటే మనం ఆ అతిథికి ఏదైతే ఇష్టమో అవన్నీ తెలుసుకుని, మనకి రాకపోతే అవన్నీ నేర్చుకుని, ఆయన ప్రసన్నత కోసం మనం అవన్నీ వండి వడ్డిస్తే కనుక అది ఇంకా గొప్ప సేవ. సో కర్మయోగం అనేది ఏంటంటే మనకు నచ్చింది మనకు చేయటం, అది భగవంతుని కైంకర్యం చేయటం. భక్తి యోగం అంటే భగవంతునికి ఏది అవసరమో తెలుసుకుని గురువు యొక్క మాధ్యమం ద్వారా మనం ఆ కార్యాన్ని మనం సంపన్నం చేసి భగవంతుని సేవలో నియోగించడం, అది భక్తి యోగం. సో దాని గురించి మనకి ముందు ముందు అధ్యాయాల్లో వస్తుంది. సో ఈరోజు మనం చర్చించిన విషయాలు ఒకసారి మళ్ళీ మనం సమ్మరైజ్ చేద్దాం. సో మొదట మనం చర్చించే ఏంటంటే భగవంతుడు ఈ సన్యాసం గురించి చెప్తున్నారు. సన్యాసం అంటే కేవలం కార్యం పట్ల కాదు, కార్యం యొక్క ఫలితం పట్ల కాదు, కార్యం పట్ల ఆసక్తి చూపించడం అనమాట. కార్యం చేయటమే గొప్ప భాగ్యం కింద భావిస్తారు భగవంతుని కోసం. కానీ దాని నుంచి ఏమొస్తుంది దాని గురించి ఆలోచించారనమాట, అది సన్యాసము. తర్వాత
ప్రతి ఒక్కరూ మనసుని ఉపయోగించుకుని ఉద్ధరించుకోవాలి, మనసు ద్వారా అధోగతి పాలవ్వకూడదు అనేది చెప్పుకున్నాం. దానికి మనం తాళం ఉదాహరణ చెప్పాం. తాళం అనేది ఒకవైపు తిప్పితే మనం మూసుకుపోతుంది, ఇంకోవైపు తిప్పితే తెరుచుకుంటుంది. అలాగే మన మనసుని మనల్ని బంధనాల నుంచి విముక్తి చేయడానికి ప్రయత్నించుకోవాలి, కానీ ఇంకా బంధించుకోకూడదు. బంధన అనేది మన చలనాన్ని పూర్తిగా బంధించేస్తుంది అనమాట. తర్వాత మనసు అనేది మనకి శత్రువు మిత్రుడు రెండు కూడా. మనం చర్చించుకున్నాం, మనం మనసుని ఎప్పుడు కూడా మనం వదులుకోలేము, దాంతో పాటే ఉండాలి. అప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి, మనం మనసు అనేది మనకు శత్రువు అయితే మంచిదా, మిత్రుడైతే మంచిదా అని. తర్వాత ఎవరైతే మనసును చేస్తారో వాళ్ళ జీవితంలో శాంతిని సాధిస్తారు అని చెప్పారు. తర్వాత యోగ పద్ధతి గురించి చాలా, దానికి సంబంధించిన నియమాలు నిబంధనలు ఏంటి అనేది కూడా చెప్పారు. తర్వాత యోగ పద్ధతిలో మనం ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి, ఎక్కువగా తినకూడదు, తక్కువగా తినకూడదు, ఎక్కువగా నిద్రపోకూడదు, తక్కువగా నిద్రపోకూడదు, యుక్త ఆహార విహార అన్నింటిలోనూ ఆహారము విహారము అన్నింటిలో కూడా నియంత్రణ అనేది ఎవరి దగ్గరైనా ఉంటుందో వాళ్ళలో వాళ్లే యోగాభ్యాసము చేయగలరు. తర్వాత ఈ మనసు యొక్క లక్షణం గురించి భగవంతుడు చెప్తున్నారు. ఎంతో ఎంతో నిశ్చలితి, మనసు ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుంది, అది అన్ని వైపులకి పోతూ ఉంటుంది. నువ్వు దాన్ని వెనక్కి తీసుకురావాలి. మనం దానికి ఒక వ్యాయామశాల ఉదాహరణ చెప్పుకున్నాం. ఏ విధంగా వ్యాయామశాల అయితే వాళ్ళు బరువులు ఎత్తి కింద పెట్టి మళ్ళీ బరువులు ఎత్తుతూ ఉంటారో, దానివల్ల కండరాలు బలవంతంగా అవుతాయి. అదేవిధంగా మైండ్ మజిల్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం మంత్రధ్యానం చేస్తామో, చేసేటప్పుడు మనసు అనేది పరిపరి విధాలు పోతుంది, కానీ మనం దాని సంకల్పంతో మళ్ళీ వెనక్కి తీసుకురా వచ్చి మళ్ళీ మనం ఆ మంత్రం పైన మనం ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మానసిక శక్తి అనేది ఇంకా పెరుగుతుంది అన్నమాట. తర్వాత ఎవరైతే మనసును జయించారో వారు సర్వత్రా భగవంతుని యొక్క దర్శనం చేసుకోగలరు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. సో దానికి మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఏదైతే ఒక ధనికుడైన వ్యాపారి, ఆయనకి ఎక్కడ చూసినా డబ్బే కనిపిస్తుంది. ఆయన ఫైనల్గా కాశీ తీసుకెళ్ళినా సరే ఆయనలో వైరాగ్యం అనేది రాలేదు, ఎందుకంటే ఆయన దృష్టి ఎప్పుడు కూడా డబ్బు డబ్బు డబ్బు. అదేవిధంగా ఎవరైతే మనసును జయించారో వాళ్ళు అన్ని చోట్ల భగవంతుని యొక్క దర్శనాన్ని చేసుకోగలరు, ఎంతో ఆనందంగా ఉండగలరు. తర్వాత ఒక యోగి ఏ విధంగా ప్రవర్తిస్తారు ఈ ప్రపంచంలో, ఆయన యొక్క సుఖము దుఃఖం అనేది చూసి వాళ్ళు అదే విధమైన సుఖాన్ని దుఃఖాన్ని అందరికీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఉదాహరణ చెప్పుకున్నాం, ఎవరైతే మంచి ఆహార పదార్థం తింటారో అందరికీ కూడా అదే పెట్టాలని ప్రయత్నిస్తారు. ఒక మంచి ప్రదేశానికి వెళ్తే అందరినీ కూడా అదే ప్రదేశానికి వెళ్ళమని ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా దుఃఖం వచ్చి పోయిందంటే ఈ యొక్క ఔషధం ద్వారా, ఈ యొక్క డాక్టర్ ద్వారా నాకు లాభం కలిగిందంటే అందరికీ కూడా చెప్తారు అదే అనమాట, మీరు ఇది చేయండి అని చెప్పి. తర్వాత అర్జునుడు ఈ యోగ పద్ధతి అనేది సాధ్యం కాదు అని చెప్తున్నారనమాట. ఇది ఎందుకంటే అరణ్యాలకు వెళ్ళడం, బ్రహ్మచర్యం పాటించడం, నేను జింక చర్మం మీద కూర్చోవటం, నిటారుగా కూర్చోవటం, అది కూడా ముక్కు మీద ధ్యానం చేయటం, ఇదంతా కూడా సాధ్యమయ్యే పద్ధతి కాదు. ఎవరో కొంతమందికి సాధ్యమైతే అయి ఉండొచ్చు, కానీ ఇది మెజారిటీ పీపుల్ కి ఇది సాధ్యమయ్యే పని కాదనమాట. సో ఇంకా వేరేనా ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి అర్జునుడు అడుగుతున్నారు. ఎందుకు సాధ్యం కాదనేది కూడా అర్జునుడు చెప్తున్నారు. ఎందుకంటే మనసు యొక్క స్థితి ఏంటి అనేది ఫస్ట్ కృష్ణుడు చెప్పారు, ఇప్పుడు అర్జునుడు చెప్తున్నారు అనమాట. మనసు అనేది ఎంత డేంజరస్ అనేది, చంచలం హి మన కృష్ణ, మనసు అనేది ఎంతో చంచలమైనది, ప్రమాది ఎంతో కలత పెట్టేది, బలవత్ ఎంతో బలమైంది, దృఢం ఎంతో మొండిది. సో ఇది మనసు యొక్క లక్షణాలు. సో కృష్ణుడు చెప్పారు, అది కరెక్టే, కానీ మనం దాన్ని ట్రైన్ చేయాలి. మనం చూస్తాం సర్కస్ లో జంతువుల్ని ట్రైన్ చేస్తున్నారు మనుషులు, ఏనుగులు ట్రైన్ చేస్తున్నారు, పులుల్ని సింహాలని ట్రైన్ చేస్తున్నారు, కానీ మనిషి వాళ్ళని వాళ్ళే ట్రైన్ చేసుకోలేకపోతున్నారు. ఇది ఎంతో దురదృష్టం చూడండి. ఎంతో క్రూర జంతువులను కూడా మనుషులు ట్రైన్ చేస్తున్నారు, చిలకలతో కూడా మాటలు మాట్లాడిస్తున్నారు. సో అంత మనిషి దగ్గర సామర్థ్యం ఉంది, అంత క్రూర జంతువులను పట్టి వాడిని బంధించి వాటిని కూడా ట్రైన్ చేస్తున్నారు, కానీ మనం మనల్ని మనం మాత్రం మనం ట్రైన్ చేసుకోలేకపోతున్నాం. సో అది మనం ముందుగా చేయాల్సింది, మనం ట్రైన్ చేయాల్సింది వేరే వాళ్ళని కాదు. మనం శిక్షణ అనేది మన మనసుకి ఇవ్వాలి. సో అది అసలైన శిక్షణ. తర్వాత ఆత్మ సాక్షాత్కారం అనేది ఎవరితో అయితే మనసు అనేది నిగ్రహించలేకపోతున్నారో వాళ్ళకి సాధ్యం కాదు అని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత ఎవరైతే ఈ యొక్క యోగ పద్ధతిలో సఫలీకృతం కారో,
విజయం సాధించలేకపోతారో వారి యొక్క పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ అర్జునుడు అడుగుతున్నారు. భగవంతుడు అన్నారు, నష్టం ఏమీ లేదు, వాళ్ళకి వచ్చే జన్మలో ఒక మంచి జన్మ అనేది దొరుకుతుంది. ఎవరైతే ధనికుల కుటుంబంలోనో వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ అనేది ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళు పూర్తిగా భగవంతుని మీద పూర్తిగా దృష్టిని కేంద్రీకరించగలరు. లేకపోతే వాళ్ళకి భక్తుల యొక్క సమాజంలో వాళ్ళకి జన్మ కలుగుతుంది, ఎందుకంటే వాళ్ళకి అనువైన వాతావరణం ఉంటుంది ఈ పద్ధతిని పాటించడం కోసం అని చెప్తున్నారు. దానికి మనం శ్రీల ప్రభుపాదుల వారి ఉదాహరణ గురించి కూడా చెప్పుకున్నాం, గజేంద్రుడి యొక్క కథ కూడా చెప్పుకున్నాం క్లుప్తంగా. తర్వాత ఎవరైతే గొప్ప యోగి అనే దాని గురించి లాస్ట్ లో భగవంతుడు చెప్పారు. ప్రతి ఒక్క మనం కార్యంలో మనం ఎవరికి చేరువవుతున్నాం అనేది ఆలోచిస్తే అది కూడా యోగమే. సో భగవంతుడే ధ్యేయం అనేది జీవితం అయితే మనం ప్రతి ఒక్క కార్యం కూడా ఆ ధ్యేయాన్ని చేరడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో అటువంటి వాడు నిజమైన గొప్ప యోగి. తర్వాత మనం కర్మయోగానికి భక్తి యోగానికి వ్యత్యాసం ఏంటనేది కూడా చర్చించుకోవడం జరిగింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇవన్నీ కూడా కాస్త ముఖ్యమైన విషయాలు ఈ యొక్క అధ్యాయంలో. మనం ఒక 5 మినిట్స్ ఇప్పుడు మంత్రధ్యానం చేసి తర్వాత మీకు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే మనం దాని గురించి తీసుకుందాం. సో ఈ మంత్రధ్యానాన్ని మీరు మీ ఇళ్లలో దయచేసి ప్రతిరోజు ఒక 15 నిమిషాలు మీరు ప్రయత్నం చేయండి. దీనివల్ల చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి. మీరు ఏదైతే సమస్యల నుంచి బయటపడదామని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారో, ఎప్పటి నుంచో అది ఫలించడం లేదో, అన్నీ కూడా దీని ద్వారా మీకు మంచి చేకూరుతుంది. దయచేసి మీరు ప్రయత్నం చేయండి. మీ ఇప్పుడు మనకు 5 నిమిషాలు మంత్రధ్యానం చేసి మీరు అందరూ కాస్త భగవంతుని మీద ధ్యానం చేస్తూ మీరు మంత్రాన్ని ఉచ్చరించండి. తర్వాత మనం ప్రశ్నలు అడుగుదాం. ఎవరికైతే ప్రశ్నలు ఉన్నాయో వారు చాట్లో హ్యాండ్ సింబల్ చూపిస్తే వాళ్ళ దగ్గరికి వాళ్ళని అన్మ్యూట్ చేయడం జరుగుతుంది. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదం. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ప్రతిరోజు కేటాయించి మాకు కాస్త భగవంతుడి గురించి చర్చించే అవకాశాన్ని ఇస్తున్నందుకు కూడా అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు.
ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే వారు హ్యాండ్ సింబల్ చూపించిన వాళ్ళకి అన్మ్యూట్ చేయడం జరుగుతుంది. హరే కృష్ణ. హరే 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 కృష్ణ. హరే కృష్ణ, మీరు ఇప్పటి వరకు చాలా ఆసక్తి హరే కృష్ణ హరే కృష్ణ చంద్రకళ గారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మీరు ప్రశ్న అడగచ్చండి. హరే కృష్ణ చంద్రకళ గారు. అదే అర్జునుడు కూడా అదే చెప్తున్నారండి, అది అంత సాధ్యమైంది కాదు, అది సాధనా పద్ధతి. ఇప్పుడు మనం చేసేది మనం సాధన చేయగా చేయగా అది ఒక రోజుకి వస్తుంది అనమాట. అది అవడం లేదు కదా అని వదిలేయడం అనేది చేస్తే అసలు అవ్వదు. మనం ఇక్కడందరూ తెలుగులో కూడా వినే ఉంటారు ఈ శ్లోకం, అనగా అనగరాగా మధ్య చైల్చినట్టు తినగ తినగ మేము తీయగొండు సాధనమున పలు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వింగరవేమ. సాధన చేస్తే ఒక రోజు వేపాకు కూడా తీయగా ఉంటుందట అనమాట. మన వేపాకు అనేది ఎప్పుడు అవ్వదు చెప్పాలంటే, కానీ సాధన అనేది అంత గొప్పది. మనం సాధన చేయగా చేయగా ఒక రోజు మనకి వేపాకు కూడా మనకు తీయగా అనిపిస్తుందట. అందుకే మనం ప్రయత్నం చేయాలి, మన ప్రయత్నానికి భగవంతుడి అనుగ్రహం మనం ప్రయత్నం చేస్తే గనక ఒకరోజు భగవంతుడు మనకు ప్రయత్నాన్ని అనుగ్రహిస్తారు. అప్పుడు ఆటోమేటిక్ చాలా ఈజీ అయిపోతుంది. మొదట్లో ఏదైనా కష్టం సుమన్ తోట గారు మీరు నమస్కారం. నమస్కారం గురుగారు. నా క్వశ్చన్ ఒకటి అండి, రిలేటెడ్ టు మనసు అండి. ఒకరేంటంటే మనసు గురించి అండి. ఎలా అంటే అడగాలనే క్వశ్చన్ కూడా టాపిక్ ఉంది, బట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే ఎలా చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ చేస్తున్నాను. ఒకరు ఒకరు అనగానే మనసులో హట్ అవుతూ ఉంటారు, ఒక మాట అనగానే లేకపోతే ఏదో ఒక సందర్భంలో. సో మళ్ళీ అదే మనసులో పెట్టుకొని వాళ్ళతో మనం ఏదో క్లాషెస్ రావడం లేదంటే ఈగోగా మారిపోవడం, సో ఇలా జరుగుతూ ఉంది ప్రజెంట్. సో వాళ్ళకి మనం ఏ విధంగా చెప్తే మనం అర్థం చేసుకోగలుగుతారు, మనతో ఫ్రెండ్షిప్ చేసి ఉంటారు రిలేషన్లో కానీ ఎక్కడైనా. థ్యాంక్ యూ. ఇవన్నీ కొంచెం బాగా స్పెసిఫిక్ క్వశ్చన్స్ అండి, పబ్లిక్గా ఎక్కువ ఆన్సర్ చేయడం అంటే ఇది పర్సన్ టు పర్సన్ దీని యొక్క పరిస్థితి వేరుగా ఉంటాయి. కానీ క్లుప్తంగా చెప్పాలంటే ఒకటి, ఈ ప్రపంచంలో మనం అందరినీ కూడా సంతృప్తికి పరచలేము. ఒకటి మనం ఎదుటి వారిలో ఎంత మంచిని చూడగలిగితే దాన్ని అప్రిషియేట్ చేయగలిగితే ఎదుటి వారు కూడా మనకి అంత కొంతవరకు రెప్లికేట్ చేస్తారు. ఎప్పుడు కూడా మనం ఏంటంటే మీరు మొదట మంచిగా మారి ప్రతి వాళ్ళు ఎదుటి వాడిని అంటూ ఉంటారనమాట, కానీ ఎదుటి వాళ్ళు కూడా మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు మంచిగా ఉండండి ఫస్ట్ అని చెప్పి. సో ఎవరో ఒకటి ముందుకు రావాలి, లేకపోతే ప్రతి వాళ్ళు ఫస్ట్ నువ్వు అంటే అది ఎప్పటికీ కాదనమాట. సో ఏదైతే మనం ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది మొదట మనం ప్రయత్నం చేయాలి. వీటి ద్వారా ఎదుటి వాళ్ళలో కొంత పరివర్తన అనేది వస్తుంది. మేము చిన్నప్పుడు ఒక చిన్న కథ విన్నాం, దీనికి నీదా భావించద్దు ఎవరిని సంబంధించి కాకుండా, కానీ దీనిలో ఒక నీతి ఏదైతే ఉందో దాన్ని మాత్రమే గ్రహించండి. ఎలా వస్తుంది ఏంటంటే, ఇంట్లో ఒక అత్తగారు కోడలు ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు కూడా పడేది కాదండి. అప్పుడు కోడలికి కోపం వచ్చింది ఒక
దత్తగారి మీద కోపం వచ్చి ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి అడిగింది, నాకు కొంచెం విషయం ఇవ్వండి, అత్తగారిని చంపేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యుడికి అనిపించింది, అయ్యో ఈమె ఎంత ఇటువంటి ఆలోచన చూస్తున్నాయి, ఈమె కాపాడాలని చెప్పి ఆయన సలహా ఇస్తాడు, ఏంటంటే మీరు ఇతని విషయం కలిసి చంపేస్తే అందరికి మీ మీద అనుమానం వస్తుంది, ఎందుకంటే ఇద్దరికి పడటం లేదు కదా, మిమ్మల్ని అనుమానిస్తారు. మీరు ఒక పని చేయండి, ఏం చేస్తారంటే నేను మీకు మందిస్తాను, దాన్ని ఆమె యొక్క ఆహారంలో కలుపుతూ ఉండండి, ఆమె సడన్ గా చనిపోదు, రోజు రోజు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఒక 6 నెలలకు 7 నెలలకు చనిపోతుంది, అది మీరు చేయండి, అప్పుడు మీ మీద ఎవరికి అనుమానం రాదు, ఆ 7 నెలల లోపున మీరు మంచిగా ప్రవర్తించండి ఆమెతో పాటు, ఆమె ఎలా ఉన్నా సరే మీరు మంచిగా ప్రవర్తించండి, అప్పుడు ఏమవుతుందంటే ఎవరికి కూడా మీ మీద అనుమానం రాదు అని చెప్పి ఆయన ఇంకెలా సలహా ఇచ్చి ఒక మంది ఇస్తారనమాట. అప్పుడు ఈమె అనుకుంటుంది ఇదేదో ఐడియా బాగానే ఉంది అని చెప్పి ఆమె కూడా ఆ మందు ఆమె భోజనం కలుపుతూ ఉంటుంది, అత్తగారు తింటూ ఉంటారు. అత్తగారు ఎప్పుడు కోప్పడుతూ ఉంటారు అనమాట, కోప్పడుతూ ఉంటే ఈ కోడలికి కూడా కోపం వస్తుంది, కానీ అనిపిస్తుంది ఎలాగే 7 నెలలు చచ్చిపోద్ది కదా, ఆమె కోపగించుకున్నా సరే మనం కోపగించుకోవద్దు అని చెప్పి ఈమె చాలా శాంతంగా వ్యవహరిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా రోజు జరుగుతూ ఉంది, అత్తగారు కోపగించుకోవడం, ఈమె శాంతంగా వ్యవహరించడం. సో రోజు రోజుకి అత్తగారికి కాస్త మంచి అభిప్రాయం కలుగుతుంది, అరే నేను మా కోడలు ఏదో అనుకున్నాను కానీ అంత చెడ్డదేం కాదే, ఇది మంచిదిలాగే ఉంది అని చెప్పి అత్తగారు కూడా మంచిగా వ్యవహరించడం మొదలుపెట్టారట. తర్వాత వాళ్ళిద్దరిలో ఎంత అన్యోన్యత పెరిగిపోయిందంటే వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడటం మొదలెట్టారు. తర్వాత కొన్ని రోజులకి ఆ కోడలికి అనిపించింది, అయ్యో మా అత్తగారు కూడా అంత చెడ్డామే కాదే, ఈమె కూడా మంచి ఆమె, కానీ నేనే అపార్థం చేసుకున్నాను అని చెప్పి ఆమెకు అనిపించింది, నేను ఈమెని విషం పెడుతున్నాను రోజు ఈమెకి, ఈమె చనిపోతుంది, ఈమె చనిపోకూడదు, నాకు ఈమె కావాలి ఎందుకంటే ఈమె చాలా మంచిది అని చెప్పి ఆమెకి అభిప్రాయం మారిపోయింది అనమాట. మారిపోయి మళ్ళీ డాక్టర్ దగ్గర వెళ్ళింది, అయ్యో డాక్టర్ గారు నాకు మా అత్తగారు చనిపోవడం ఇష్టం లేదు, నాకు ఆమె కావాలి, మీరు ఇంకో మంది ఏదైనా ఇచ్చి ఆమెని బతికించండి అని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేశారట. రిక్వెస్ట్ చేస్తే డాక్టర్ గారు అన్నారు, నేను ఇచ్చిన మందు విషం కాదు, అది పెట్టడం వల్ల ఆమెకేమీ అనారోగ్యం కలదు, దానిపైన ఇంకా ఆరోగ్యం కలుగుతుంది, అటువంటి మందే ఇచ్చాను, నువ్వేం బాధపడకు, నాకు తెలుసు ఇది జరుగుతుంది అని చెప్పి డాక్టర్ గారు పంపించారనమాట. సో అదే విధంగా మనం మొదట కాస్త అణుకువ టాలరెన్స్ నమ్రత ప్రదర్శించడం ద్వారా ఏమవుతుందంటే మెల్లిగా ఎదుటి వ్యక్తిలో కూడా మార్పు వస్తుంది, దానికి మనం ముందు మనం కొనుక్కోవాలన్నమాట. హరే కృష్ణ. తర్వాత కృష్ణ గుప్త గారు మీరు మ్యూట్ చేసుకున్న ప్రశ్న అడిగించండి. జై శ్రీకృష్ణ. నేను భగవద్గీత డైలీ చదువుతున్నాను. చాలా మంచిదండి. అయితే 18th అధ్యాయంలో ఉన్నాను, 42 శ్లోకస్ వరకు వచ్చాను. మీ దగ్గర ఇదే యథాతథం పుస్తకం ఉందండి? ఇస్కాన్ యథాతథం పుస్తకం. చాలా మంచిది, ఓకే ఓకే. అక్కడ నుంచి తీసుకున్నాను, ఇస్కాన్ నుంచి తీసుకున్నాను. 18 అధ్యాయాలు చదివేశారు ఆల్రెడీ? 18 అధ్యాయస్ లాస్ట్ 42 శ్లోకం వరకు వచ్చాను. సో కొంచెం నాకు అది ఉందంటే ఏంటంటే, ఇంత చదివాను నాకు అర్థం కాకుండా కొంచెం కొంచెం అప్పుడప్పుడు బాధగా ఉండదు, ఏంటంటే అవి శ్లోకాస్ చదవడం కొంచెం కష్టం అయిపోయింది. వస్తూ చదువుతూ చదువు చదువుతూ ఇప్పుడు కొంచెం కొంచెం వస్తుంది, కానీ అధ్యాయం కంప్లీట్ అవుతుంది ఇప్పుడు. సో మళ్ళీ నేను చదవచ్చా మళ్ళీ రిపీట్? ఇది మాటి వాటికి చదివే గ్రంథం అండి ఇది. రోజు ఇది ఎంతో గొప్ప యోగులు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదండి. ఇప్పుడు నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను నేను ఎప్పుడు భావించను, నాకు అర్థమైన కొంత మాత్రం ఏదో ఉంది అది మాత్రమే చూస్తున్నాను. పూర్తిగా అర్థం చేసుకున్న వాడు ఎవరు లేరు భగవంతుడు తప్ప, అవునా? సో దీన్ని ఎంత అర్థం చేసుకున్నా ఇంకా ఎంతో ఫ్రెష్ గానే ఉంటుంది. అది ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అనమాట. భౌతిక జ్ఞానం అయితే ఒకసారి తెలుసుకుంటే ఇంకోసారి చదవం, ఒక నవల్ గానీ ఒక పుస్తకం గానీ ఒకసారి చదివేసినట్టు అయిపోయింది, కానీ గీతా భాగవతం అనేది అటువంటివి కాదు. మాటి మాటికి చదువుతున్నా అందులోంచి కొత్త కొత్త అర్థాలు వస్తూనే ఉంటాయి. మేము మాటి మాటికి చదువుతూనే ఉంటాం, మాటి మాటికి ఇంకా వింటూనే ఉంటాం. దీని గురించి మేము ఇంకా మా గురువుల నుంచి కూడా మేము వింటూనే ఉంటాం. ఇప్పుడు ఒక గురువు గారిని చేర్చుకోవాలన్నారు కదా, ఆ గురువు గారిని ఏ విధంగా ఎదగాలి? మీరు ఈ తర్వాత కార్యక్రమాలు ఇంకా అటెండ్ అవ్వండి, మీకు ఇంకా ఫర్దర్ సెషన్స్ ఉంటాయి, దాని ద్వారా ఇంకా మీకు తెలుస్తుంది, మీరేం కంగారు పడద్దు. మీరు ప్రస్తుతానికి నామజపం చేయండి, మొదట మంత్ర జపం చేయండి, భగవద్గీత పారాయణం చేయండి, ఈ క్లాసెస్ అటెండ్ అవ్వండి. మీకు నెక్స్ట్ సెషన్స్ కూడా ఉంటాయి, దాంట్లో మీరు ఇంకా మీరు ఎన్రోల్ చేసుకోండి, తప్పకుండా మీకు ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి ఉన్నాం. అదే నేను కూడా ఒక గురువు గారిని ఎన్నుకోవాలి ఇప్పుడు, అది
ఇప్పుడు మీ గురువు గారు ప్రభుపాదుల వారే మీరు చూస్తున్నారు కదా, గురువు గారు ఆయనే. తర్వాత మీకు ఒక వ్యక్తిగతమైన గురువు ఇంకా తర్వాత మీకు లభిస్తారు. జై శ్రీ కృష్ణ. హరే కృష్ణ. అటువంటి హరే కృష్ణ. జ్యోతి గారు మీరు అన్మ్యూట్ చేసుకుని ప్రశ్న అడగచ్చు. హరే కృష్ణ. ప్రభు దండవత్ ప్రణాము. దండవత్ ప్రణాము అండి. మేము క్వశ్చన్లు వెబ్సైట్ లో వస్తున్న వాటికి ఆన్సర్స్ ఎలా వస్తాయి ప్రభు? దాన్ని మీకు ఒక ఆడియో రికార్డింగ్ చేసి మీకు మళ్ళా వాట్సాప్ లో పంపిస్తారండి. హరే కృష్ణ. ఎందుకంటే నేను 8 సంవత్సరాల నుంచి భక్తి సాధన చేస్తున్నాను, నాకు కొన్ని డీప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి అందరితో ఇప్పుడు స్టార్టింగ్ భక్తులు కదా ఇప్పుడు వింటున్న వాళ్ళు, వాళ్ళు ఇప్పుడు అడిగితే గన ప్రాబ్లం అవుతుందా అనేసి అడగచ్చు. అవసరం లేదు, మీరు మంజానికి వస్తే కాస్త వరిష్ట భక్తులు ఇంకా ఉంటారు, వాళ్ళతో సంప్రదించు. అంటే ప్రభు మేము దూరంగా ఉన్నాము, కడప జిల్లా విలేజ్ లో ఉన్నాము. అయితే మీకు ఆల్రెడీ మీరు పంపించారు కాబట్టి మీకు అందులో రికార్డింగ్ లో మీకు ఆన్సర్ ఇవ్వబడుతుంది జరుగుతుంది. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అదే గవర్నమెంట్ అంగన్వాడీగా చేస్తున్నాను పిల్లలకు, అంటే ఒక 7-8 సంవత్సరాలుగా ఎగ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. అవి నేనేం ముట్టుకోను కానీ ఆయా ఇస్తుంది. ఇదంతా నా చైతన్యం కలుషితం అవుతుందా? ఈ దీని నుంచి నేను బయటపడుతుంది. మీ యొక్క ప్రశ్న అంత స్పష్టంగా వినబడటం లేదండి. మీరు ఆల్రెడీ ప్రశ్న రాశాను అంటారు కాబట్టి మీరు ఇది కూడా మీరు అందులో రాసి పంపించండి, మీకు సమాధానం చెప్తాం. మీ ఆడియో అంత క్లియర్ గా లేదు, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది అనమాట, ఏదో సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటున్నాను. ఇక్కడ సిగ్నల్స్ ప్రాబ్లము. గవర్నమెంట్ ఎగ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది కదా, అది పాపం కదా? హరే కృష్ణ. ఒకసారి మీరు ప్రశ్న అయిపోయిన తర్వాత మిమ్మల్ని మీరు మ్యూట్ చేసుకోండి, తర్వాత మీకు ఆన్సర్ అనేది ఇవ్వబడుతుంది. నాకు అర్థమైందండి మీరు ప్రశ్న, మీరు ఆల్రెడీ రాసామని చెప్తున్నారు కాబట్టి మీకు ఆన్సర్ దొరుకుతుంది మీకు కొద్ది సమయంలోనే. హరే కృష్ణ. సుబ్రహ్మణ్యం గారు అడిగినట్టు. సుబ్రహ్మణ్యం గారు మీరు అన్మ్యూట్ చేసుకుని ప్రశ్న అడగచ్చండి. హరే రామ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. ఇప్పుడు గీత నక్షత్ర మాలిక అంటే ఇట్ ఈస్ ఆఫ్ విత్ 27 శ్లోకాస్, ఓకే, దాని ఇంపార్టెన్స్ ఏంటి, మన దగ్గర అవైలబిలిటీ ఉంటే షేర్ చేస్తారా? ఎందుకంటే సిన్స్ బర్త్ అది ఐ యూజ్ టు రీడ్ ఎవ్రీడే, అంటే గీతా నక్షత్రం చదువుకునేవాడిని, తర్వాత గీతా మహాత్మ్యం చేసేవాడిని. ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ దిస్ థింగ్ నౌ ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ అనమాట. ఒక్కసారి అది భలే రోజు చదివేవాడు అనమాట అండి, రోజు చిన్నప్పుడు. సో దాని వల్ల మీకు ఈ అవకాశం కలిగింది, ఇప్పుడు మీరు భగవద్గీత వినే అవకాశం. కానీ మన జీవితం అనేది కేవలం శ్లోకాలు కంఠస్థం పట్టడం కాదండి, గీత యొక్క ఉపదేశాలను మన జీవితంలో మనం అప్లై చేయడం అనేది. చాలా మంది కేవలం శ్లోకాలు కంఠస్థం పట్టడమే జీవితం యొక్క ధ్యేయం కింద అనుకుంటారు, కానీ శ్లోకాలు కంఠస్థం పెట్టి ఎన్నో దుర్వ్యసనాలు పాలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇది మన మనసులో మార్పు తీసుకురావాలి, మన యొక్క జీవిత విధానంలో, ఆలోచనలో, దృక్పథంలో మార్పు తీసుకురావాలి, మనం భగవంతునికి చేరువ చేయాలి. సో అది ముఖ్యం. గీతలో కేవలం 27 శ్లోకం మాత్రమే ముఖ్యం కాదు, చాలా శ్లోకాలు ఉన్నాయి, ఎన్నో ముఖ్యమైన శ్లోకాలు. సో దయచేసి మీరు దానికే పరిమితం కావద్దు అని నా యొక్క మనవి. హరే కృష్ణ. సాయి సాయి నాగ తేజారెడ్డి గారు మీరు అన్మ్యూట్ చేసుకుని ప్రశ్న అడగచ్చండి. హరే కృష్ణ గురుగారు. హరే కృష్ణ.
ఈ భగవద్గీత యథాతథం ఎవరు రాశారు గురు గారు? భగవద్గీత యథాతథాన్ని భగవద్గీత వ్యాసుల వారు రాశారు. కానీ యథాతథం అనేది దాని మీద అనువాదము తాత్పర్యం అన్నమాట. ఇది ప్రభుపాదులు వారు, ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు వారు. ఇప్పుడు మీరు ఫోటో కనిపిస్తుంది కదా ఈ స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ లో చిన్న ఫోటో రౌండ్ లో, సో ఇది ప్రభుపాదులు వారు అనమాట. గీతాసారం రాసిన దాని పక్కన ఉంది కదా, ఆయనే దీనికి అనువాదం తాత్పర్యం రచించడం జరిగింది. హరే కృష్ణ. కృష్ణగుప్త గారు ఏమన్నా అడుగుతారా ప్రశ్న? లేదండి, అయితే నేను ఆల్రెడీ మీకు అడిగాను కదా భగవద్గీత చదువుతున్నాను. శ్లోకాస్ కొంచెం నాకు హార్డ్ అయినాయి స్టార్టింగ్ లో. ఈ మొత్తం లాక్డౌన్ పీరియడ్ లో మొత్తం భగవద్గీత కంప్లీట్ చేశాను 18వ అధ్యాయం వరకు. అయితే ఇంకా ఒక దాని పేరు శ్లోకంలో ఉన్నాను 18వ అధ్యాయము, టోటల్ క్లోజ్ అవుతుంది. కానీ నాకు కొంచెం ఏంటంటే ఒక గురువును స్వీకరించి నేను మొత్తము శ్లోకాలు నేను చెప్పాను కదండి, మీరు కంటిన్యూ చేయండి, మీకు తర్వాత కార్యక్రమాల్లో మీకు దానికి సమాచారం అనేది తప్పకుండా ఇస్తాం. ఇప్పుడు మీకు ప్రస్తుతానికి మీరు ప్రభుపాదుల వారిని ఫాలో అవ్వండి భగవద్గీత చదివి. స్ఫూర్తి, స్ఫూర్తి గారు మీరు అన్మ్యూట్ చేసుకుని ప్రశ్న అడగచ్చు. స్ఫూర్తి గారు లేనట్టున్నారు. నమస్కారం గురు గారు. సౌండ్ వస్తుందండి మీ దగ్గర నుంచి కొంచెం చెప్పండి. నమస్కారం గురుగారు. గురుగారు మీరు ఇందాక చెప్పారు కదా మనకి ఏదన్నా మంచి జరిగినప్పుడు వేరే వాళ్ళకి చెప్తాము అని, అంటే వైద్యం గాని ఏదన్నా మనకు మంచి జరిగిందో మనకు తెలిసిన వాళ్ళకు దాని వల్ల ఉపయోగం కలిగినప్పుడు మనం వేరే చెప్పామనుకోండి, వినలేదనుకోండి, మరి వాళ్ళు అడిగినప్పుడు మనం చెప్పే పరిస్థితిలో లేదనుకోండి, అనుకోండి, అప్పుడు ఎలా ఫీల్ అవ్వాలంటారు? ఇప్పుడు వినిపిస్తుందా గురువు గారు? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. గురువు గారు మీరు ఇందాక చెప్పారు కదా ఇట్లా వైద్యం ఏదన్నా మనకు మంచి జరిగినప్పుడు, అది వినిపించింది చెప్పండి. తర్వాత కానీ మనకు తెలిసిన వాళ్ళకి కానీ మంచి జరిగినప్పుడు మనం సలహా ఇస్తాం కదా గురువు గారు, అవునండి, వాళ్ళు వినలేకపోయారు, మళ్ళీ వాళ్ళు నిజం అది తెలుసుకొని వాళ్ళు మనం అడిగినప్పుడు మనం చెప్పే పరిస్థితిలో లేము. ఈ మధ్యలో తన కాలగమనం జరిగింది, ఆ తర్వాత ఇవన్నీ గుర్తొస్తూ మనిషి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితిలో ఏం చేయమంటారు గురుగారు? దాంట్లో నుంచి బయటపడాలంటే ఎలాగా? అప్పుడు మనం చెప్పలేకపోతే ఇంకా మనకంటే ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా చెప్పించడం అనేది మంచిది. అప్పుడు అందరూ కూడా అందరు చెప్తే వినరు, ఎవరికి చెప్పాల్సిన వాళ్ళే వాళ్ళే ఉంటారు అనమాట. సో వేరే వాళ్ళు ఎవరినైనా చూడండి, వాళ్ళకి ఎవరి పట్ల మంచి అభిప్రాయం ఉందో చూసి వాళ్ళ ద్వారా చెప్పించడం అనేది ఉత్తమం, మన వల్ల కాకపోతే. అదే గురువు గారు, ఈ ప్రాసెస్ జరిగేలోపు కాలగమనం జరిగిపోయింది అనుకోండి తనది, తర్వాత మనం ధ్యానంలో గాని దేంట్లోనైనా ఉన్నప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు అరే మనం ఇది చేయలేకపోయాము అనేది ఫస్ట్ ఫీలింగ్ మనసులో కలుగుతుంటే దాన్ని ఎలా అధిగమించాలి గురువు గారు? ఓకే, మీరు వాళ్ళకి చేయలేకపోయినా ఇంకా వేరే వాళ్ళు ఎవరికైనా చేయండి తర్వాత, అంతే. అప్పుడు వాళ్ళు కాలగమనం చేశారంటే ఇంకా వాళ్ళకి మనం ఏం చేయలేము. కానీ మనం వేరే వాళ్ళు ఎవరికైనా చేసినా సరే వాళ్ళ బదులు భగవంతుడు, అందరూ భగవంతుని యొక్క బిడ్డలే, వాళ్ళు కాకపోయినా సరే మనం ఎవరికైనా సరే ఎవరు స్వీకరించడానికి రెడీగా ఉంటే ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, అన్వేష్ కుమార్ గారు. నమస్కారం అండి. నేను ఇస్కాన్ వాళ్ళు ఇట్లా పూజ స్టార్ట్ చేసేటప్పుడు గణపతి ప్రార్థిస్తారు, అది అంటే నాకు డైలీ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. డైలీ మండే వచ్చేసరికి శివుడని, ఇట్లా మిగతా రోజు భగవద్గీత ఉన్నప్పుడు కృష్ణుడు అని, ఈ నాకు కన్ఫ్యూజన్ ఏంటంటే నాకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. సో మీరు ఏమైనా దాని గురించి చెప్తారని నా ప్రశ్న. ప్రశ్న ఏంటి, ఏదో పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఏమన్నారు? లేదండి, ఇప్పుడు నాకు అంటే ఇప్పుడు శివుడు ఉన్నాడు కదండి, షుగర్
శివుడు అండి, శివుడు, లార్డ్ శివ. శివుడు, ఓకే, లార్డ్ శివ, ఓకే. శివుడు కృష్ణుడు అని ఇంకా కొద్దిగా నాకు ఇక్కడ ఇప్పుడు మండే వచ్చేసరికి శివుడే ఆయన్నే ఫైనల్ గా ఆయన ఉంటాడు అని కొన్ని ప్రవచనాలు వింటుంటారు సార్ ఇట్లా మన చాగంటి ఇలా అని. ఇప్పుడు గోపాల్ దాస్ గారికి వింటుంటాను ఇప్పుడు అల్టిమేట్ ఇతనని యోగినాథ్ ఏమో శివ అని ఇట్లా ఉంటారు కదా, నాకు కొద్దిగా నాది కరెక్టేనా ఎవరిని చేస్తున్నానో నాకు అర్థం అవుతలేదు. ఎప్పుడు మండే వచ్చింది అనుకో కృష్ణుడు బాస్ అని అనుకుంటున్నా, మళ్ళీ మండే ఇట్లా వెనర్జీ వచ్చినప్పుడు శివుడు అని అట్లా కన్ఫ్యూజన్ అవుతున్నాను మెడిటేషన్ చేసేటప్పుడు. ఎవరిని ధ్యానించాలని అర్థం అవట్లేదు అనమాట. అది నాకు ఇంకోటి ఏంటంటే ఇస్కాన్ వల్ల నాకు ఏంటంటే అన్నిట్లలో శివుడు అని అంటే ఇప్పుడు రాముడికి రామావతారంలో లాస్ట్ రామేశ్వరం దగ్గర మోక్షం కలిగింది కదండి రాముడికి, సో దాన్ని ఎట్లా కంపేర్ చేస్తారు అనేది నాకు నేను అంటే తప్పు ఏమి ఎవరిని తప్పేం చేయట్లేదు, కాకపోతే నాకు నాకు అంత అనుభవాన్ని మీరు చెప్తున్నారు ఇందులో తప్పేం లేదు. ఇది మీరు దీని గురించి కూడా ఇంకా ముందు ముందు తరగతుల్లో వస్తాయి. ఇప్పుడు మీరు ఏ దేవతనైనా మీరు పూజ చేస్తుంటే దాన్ని మీరు ఆపాల్సిన అవసరం లేదు, దాంతోపాటు మీరు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని దాంతోపాటు చేయండి. మీరు శివుని పూజిస్తుంటే పూజించండి ప్రస్తుతానికి, అదేమీ తప్పేం కాదు. కానీ ఈ మహామంత్రం ఏదైతే ఉందో ఇది కలియుగ యుగ ధర్మం అన్నమాట, తారక బ్రహ్మ నామము. సో మీరు దీన్ని చేయండి, మీరు ఏది చేస్తున్నా సరే దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. మీరు దీని నుంచి కూడా చేయండి, భగవద్గీతను చదవండి, చేస్తూ మీరు ముందుకు పోండి. తర్వాత మీకు తర్వాత కక్షల్లో ఏదైతే ఉన్నాయో క్లాసెస్లో మీకు ఇంకా విస్తృతమైన జ్ఞానం అనేది ఇవ్వబడుతుంది. స్వరూపని ధ్యానం చేయాలా, లోకమంత్ర ధ్యానం చేయాలా? ఓకే, ఇక్కడ ప్రశ్న ఒక చాట్లో వచ్చిందండి వినీలా రావు గారు. అసలు ధ్యానం అంటే ఏమిటి, భగవంతుని స్వరూపాన్ని ధ్యానం చేయాలా లేక మంత్ర ధ్యానం చేయాలా అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఈ కలియుగానికి మంత్ర ధ్యానం అనేది రికమెండెడ్ అన్నమాట, ఎందుకంటే భగవంతుని స్వరూపం మీద ధ్యానం చేయడానికి చాలా శక్తి అనేది ఉండాలి. ఒక రకంగా ఈ ధ్యాన యోగం ఏదైతే చర్చించారో అటువంటిది అనమాట. ఇప్పుడు మంత్రం మనం ఉచ్చారణ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి రెండు ఇంద్రియాలు అనేవి పనిలోకి వస్తాయి, ఒకటి వాక్కు, రెండోది చెవులు. సో దాని ద్వారా ధ్యానం అనేది ఇంకా కాస్త సులభం అన్నమాట. మంత్ర ధ్యానం అనేది చాలా సులభం, అది కేవలం మనసుని భగవంతుని మీద కేంద్రీకరించడం అనేది అంత సులభం కాదు. ఎప్పుడైతే మనం భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తున్నామో ఆటోమేటిక్గా భగవంతుని రూపం కూడా మనకి స్మృతిలోకి వస్తుంది, ఎందుకంటే మనం కృష్ణ రామ అంటున్నాం కాబట్టి, హరే కృష్ణ హరే రామ అంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి మనం ఏ వ్యక్తి అని పేరు చెప్తే ఆ వ్యక్తి యొక్క రూపం మనకు గుర్తొస్తుంది కదా వెంటనే. మనం సెల్ ఫోన్లో పేరు వస్తుంది, పేరు చూడగానే మనకి ఆ వ్యక్తి రూపం అనేది గుర్తొస్తుంది ఫోన్ వస్తే. సో అదేవిధంగా మనం భగవంతుని యొక్క నామాన్ని జపించడం ద్వారా ఆటోమేటిక్గా మనం రూపాన్ని కూడా ధ్యానం చేస్తున్నాం. సో మంత్ర ధ్యానం అనేది ఇంకా శ్రేష్టమైంది. వైల్ చాంట్ ప్రదీప్ హరే కృష్ణ ప్రభు, వైల్ చాంటింగ్ ఆల్సో మైండ్ వాండర్స్, హౌ టు ప్రాక్టీస్ అండ్ వాట్ టు రెనౌన్సియేషన్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? సో జపం చేసేటప్పుడు కూడా మనసు అనేది అటు ఇటు పోతుంది, సో ఏ విధంగా దాన్ని నియంత్రించాలి అని అడుగుతున్నారు. సో ఇందాక మనం చర్చించాం దాని గురించి, ఆ మనసు యొక్క స్వభావమే అది చంచలం అనేది, దాని స్వభావం అనేది మార్చడం అనేది అంత ఈజీ కాదు. కుక్కతో వంకర అంటారు కదా, ఆ విధంగా మనసు కూడా అటువంటిదే. కానీ మనసు పోయింది కదా అని మనం పోనిచ్చామనుకోండి ఇంకా అది ఎప్పటికీ వెనక్కి రాదు. మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాం, జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తుంటారు బరువులు ఎత్తి, ఆ బరువు ఎత్తితే మళ్ళా కిందకి వెళ్ళిపోతుంది, కానీ వాళ్ళు మళ్ళా పైకెత్తుతారు. పైకెత్తడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క శరీరం యొక్క కండరాలు బలవంతంగా అవుతాయి అన్నమాట. అది మనం చిన్న బరువు ఎత్తాం అనుకోండి, ఒక 5 గ్రాముల బరువు, దానివల్ల మన కండరాలని బలవంతంగా అవ్వు. అది సరైన బరువు మన యొక్క స్థాయికి సంబంధించి ఉండాలి. అదేవిధంగా మనసు అనేది పోతూ ఉంటుంది, మీకు పోయింది అని తెలిసిన వెంటనే వెనక్కి తీసుకురావాలి. మీకు ఎప్పుడైతే ఇండికేషన్ అని తెలిసిందో మనసు అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది వెంటనే తీసుకురావాలన్నమాట.
సో మనకు చాలా చాలా తెలియటానికి చాలా టైం పడుతుంది. వెళ్ళిపోయిందని వెళ్ళిపోయి ఒక గంట అవుతుంది కానీ మనకు తెలియదు అనమాట. సో ఏ క్షణంలో మీకు తెలిసిందో మనసు అనేది ఎక్కడికో వెళ్ళిపోయిందని మనం అప్పుడు ఆ ధ్యాసను అక్కడి నుంచి మళ్ళీ వెంటనే తీసుకొచ్చి మంత్రధ్యానం చేయాలి. సో దాన్నే భగవంతుడు ఇక్కడ చెప్పారనమాట. ఎతో ఎతో నిశ్చలతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమ్యత్ ఆత్మన్యవ వశం నయేత్. సో ఇంకా ఇక్కడ వాట్ టు రినౌన్స్, దేన్ని మనం రినౌన్స్ చేయాలి. సో శాస్త్రాన్ని చెప్పారంటే అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం అని చెప్పారనమాట. ఏదైతే భక్తి మార్గానికి మనకు అనుకూలమో అటువంటి వాటిని స్వీకరించాలి, ఏదైతే ప్రతికూలమో దాన్ని వర్జించాలి అని. సో మనం ఆలోచించాలన్నమాట మన జీవితంలో ఏ మనం చాలా కార్యాలు చేస్తున్నాం, ఈ కార్యాలు ఏదైతే మనం చేస్తున్నామో ఇది మన భక్తికి ఇంకా అనుకూలమా ప్రతికూలమా అనేది చూసుకుని మనం దాన్ని గ్రాడ్యువల్గా మనం ఒక్కొక్కటి వదిలేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి కొంచెం సమయం పట్టచ్చు కానీ ఫస్ట్ మనకి వీ షుడ్ హ్యావ్ క్లియర్ అవేర్నెస్ ఏదైతే మనకి ఇది మద్దతు పలుకుతుంది సేవలో, భగవంతుని యొక్క సేవలో మద్దతు పలుకుతుంది, ఏదైతే ప్రతికూలంగా ఉంది అనేది మనం అర్థం చేసుకుని మనం మెల్లిమెల్లిగా మనం దాన్ని వదిలివేయాలి. హరే కృష్ణ, ఏకాదశి ఉపవాసం చేసిన రోజు ఏమి తినాలో ఏమి తినకూడదు అలాగే నెక్స్ట్ టు స్టాప్ థింకింగ్ అవర్ థింకింగ్ బ్రో గారు. ఇక్కడ ఒక ప్రశ్న ఉందండి, లాస్ట్ ప్రశ్న తీసుకుందాం ఈరోజు. ఇది చాలా మందికి కూడా అవసరమై అనిపిస్తుంది. సో హౌ టు స్టాప్ ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించడం అనేది ఏ విధంగా దాన్ని మనం బయటికి రావాలి అనే దాని గురించి అడుగుతున్నారు. ఏదైనా ఒక సమస్య వస్తే ఎప్పుడు కూడా మనసు అనేది దానికే పూర్తిగా అతుక్కుపోయి ఉంటుంది, వాటి నుంచి బయటికి రాదనమాట. సో మనం సమస్య గురించి ఆలోచించాలి కానీ ఆ సమస్య గురించి ఆలోచన అనేది ఒక పరిష్కారం వైపుకు దారితీయాలి, అంతేగాని మనం సమస్యలోనే ఉండిపోకూడదు అనమాట. మన ఏదైనా సమస్య ఉందంటే అది పరిష్కారాన్ని కనుగొనడానికి హెల్ప్ చేయాలన్నమాట. ఇప్పుడు అర్జునుడికి సమస్య వచ్చింది, ఆ సమస్య అనేది మొత్తం ప్రపంచాన్ని అంతటి కూడా మంచి చేసింది, ఎందుకంటే ఆ సమస్యకు వచ్చిన పరిష్కారం ద్వారా భగవద్గీత వచ్చింది, దానివల్ల మనం అందరం లాభపడుతున్నాం. అలా ఇదివరకు ఎవరో ఒక లైట్ని కనిపెట్టాలనుకున్నారు, అది ఆయన జీవితంలో అనిపించింది సమస్య అని. సో దానివల్ల మొత్తం ప్రపంచానికి మేలు కలిగింది, ఎందుకంటే ఆ సమస్య అనేది పరిష్కారం వైపుకి దారితీసింది అనమాట. అలా ఎన్నో గొప్ప గొప్ప సమస్యలు ఈ ప్రపంచంలో వచ్చాయి కానీ దాని ద్వారా ఏదైతే పరిష్కారం వచ్చిందో అది మొత్తం అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మన జీవితంలో ఏదైనా సమస్య వస్తే కేవలం సమస్య గురించి ఆలోచించకూడదు, దాని పరిష్కారం ఏమిటి, ఉందా లేదా, ఉంటే ఏంటి, దాన్ని మనం ఏ విధంగా దాన్ని మనం అప్లై చేయాలి మన జీవితంలో అనే దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు పరీక్షలు అంటే సమస్య అనుకోండి, పరీక్షలు 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 అంటే భయపడితే సమస్య పోదు. ఏంటి సిలబస్, ఏం చదువుకోవాలి, ఏమి రాదు నాకు, ఎవరిని అడిగి తెలుసుకోవాలి. సో అది దాని గురించి ఆలోచించాలి. ఈ సమస్య అనే భయం అనేది మనం దాని వైపు తీసుకురావాలి, తీసుకెళ్తే అప్పుడు సమస్యలు పోతాయి. కేవలం సమస్య సమస్య అని చెప్పి పుస్తకాలు మూసేసి టీవీ చూస్తూ మనం మర్చిపోతూ ఉంటే ఆ సమస్య అనేది ఇంకా పెద్దదవుతుంది. ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క సమస్యకి అటువంటి సమాధానాలు ఇస్తున్నారనమాట, సమస్యను మర్చిపోయే విధంగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఏదైనా వస్తే యూనో మనం అన్ని మర్చిపోండి, ఏది లేదనుకోండి అని చెప్తున్నారనమాట. అలా ఈ భౌతిక సమస్యలు భౌతిక సమాధానాలు, కానీ భగవద్గీత చెప్తుంది ఒక పర్మనెంట్ సొల్యూషన్ గురించి ఆలోచించండి అని చెప్తుంది అనమాట. జన్మ మృత్యు జరా వ్యాధి అనేవి నిజమైన సమస్యలు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు దానికి సమస్యలు కింద సమాధానాలు చూస్తే అందరికీ కూడా ఉంటుంది ఎప్పుడు కూడా యవ్వనంగా ఉండాలని, కానీ దానికోసం మేకప్ వేస్తున్నారు అనమాట. ఆ సమస్యలకు సొల్యూషన్ అది మేకప్ వేస్తే, సమస్య సొల్యూషన్ కాదు మేకప్ వేయడం అనేది. మనం శరీరం కాదు ఆత్మ అనేది మనం తెలుసుకోవాలి. ఇంకా తలకి తెల్ల జుట్టు వస్తుంటే రంగు వేస్తున్నారు అనమాట, దానివల్ల మనం
యవనంగా మారిపోతున్నాం అనుకుంటున్నారు. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక తప్పుడు సమాధానాలు వెతుకుతున్నారు సమస్య కోసం. సో ఇవి నిజమైన సమస్యకి సమాధానాలు కాదు. మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, మన యొక్క కాన్షియస్నెస్ ఏదైతే చేతన అనే దాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలి, అప్పుడు మనం సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడగలం. సో ఈరోజు కార్యక్రమానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా ఎంతో ఎంతో ధన్యవాదాలు. మీరు చాలా ఉత్సాహంగా పాల్గొని మాకు సేవ చేసే అవకాశాన్ని ఇస్తున్నందుకు దయచేసి మీరు మేము ఇళ్లలో భగవంతుని యొక్క నామజపాన్ని శ్రద్ధగా చేయండి, భగవద్గీతను అధ్యయనం చేయండి. హరే కృష్ణ.